వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్ మనం నేడు నవ్య ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రాజధానికి సమీపంలో ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గం ఇవాళ జనసేనకు సంబంధించి ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి అట్లాగే రాష్ట్ర చేనేత వికాస చైర్మన్గా జనసేన పార్టీకి రాష్ట్ర పార్టీకి వ్యవహరిస్తున్నటువంటి చిల్లపల్లి శ్రీనివాసరావు గారితో ప్రత్యేక ముఖాముఖి నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. జనసేన ప్రజల్లో ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఎట్లాంటి ఆదరణ పొందగలుగుతుంది? చాలా బాగుందండి. జనసేన పార్టీ గతంలోకి ఇప్పటికీ, దేనికంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే పార్టీ పెట్టారు. ఆ ఒక్కడిగా బయలుదేరిన ప్రయాణం ఈరోజు లక్షల మంది ఆయనతో మేము కలిసి నడుస్తూ ఉన్నాం. నిజంగా చాలా బాగుంది. భవిష్యత్తు చాలా బాగుంటుంది జనసేన పార్టీకి. ఎందుకంటే ఆయన ఏదైతే ఆదర్శంతో పెట్టాడో ఆ ఆదర్శం 25 సంవత్సరాల భవిష్యత్తు మన రాష్ట్రానికి అని ఆ టైప్లోనే మనం ప్రయాణం జరుగుతుంది. చాలా బాగుందండి. మీరు ఏదైతే భాషలకు సంబంధించి కావచ్చు, లేదంటే రాష్ట్రాలు మతాలను కావచ్చు, కులాలను కలిపే విధానం, ఇట్లాంటివి స్లోగన్స్తో వచ్చారు మీరు. ఆదర్శాలు మీరు చెప్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు పూర్తిగా జనాల్లోకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? 2014 కావచ్చు, 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత మీరు ప్రజల దగ్గర అవడానికి మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే ఏమనిపించింది? 2014లో టీడీపీకి నాయకుడు ఏమి ఆశించకుండా సపోర్ట్ చేశారు. ఆయన గెలవడానికి మూల కారణం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. అలాగే వాళ్ళ విధానాలు సరిగా లేకపోవడంతో 2018లో ఆయన ప్రశ్నించి 2019లో ఆయన గద్దె దింపేదాకా ఆయన చేశారు. కానీ అప్పటికి ఇప్పుడు వైసీపీ ఏదో గెలవగానే మా నాయకుడు ఒకటే స్లోగన్ ఇచ్చారు, 151 సీట్లు మీకు ఇచ్చారు, మంచి పరిపాలన అందిస్తారని చెప్పి దాన్ని మీకు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆ రోజే చెప్పారు. కానీ వీళ్ళు కూడా అదే విధానాలతో వెళ్తూ ఉంది. చాలా దారుణంగా ఉంది. అలాంటి సందర్భంలో మా పార్టీ ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఫస్ట్ ప్రశ్నించిందే జనసేన పార్టీ అధ్యక్షులు గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, ఈ విధానాలు ఇట్లా ఉన్నాయని చెప్పి ఎవరూ ధైర్యం చేసి ముందలకి రాని గత 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కూడా, ఆయన కూడా ప్రశ్నించలేని టైంలో పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా ముందలకు వచ్చి ప్రజల పక్షాన ఇసుక కొరత ఏదైతే ఉందో దానికి సపోర్ట్గా చేసి వైజాగ్లో లాంగ్ మార్చ్ పెట్టి చాలా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ క్రమంలో ప్రజల్లో ఏంటంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నిలబడ్డారా, 2 చోట్ల ఓడిపోయింది, ఒక్క సీట్ వచ్చినా కానీ వాళ్ళు లాగేసుకున్నారు అనే దీంట్లో చాలా బాగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న రాజకీయం అంటే మీ దృష్టిలో ఎలా ఉంటుందంటే గతంలో పార్టీలో ఉండే వాళ్ళు పార్టీలోకి వస్తేనే బలం కాదు, ప్రజలు కార్యకర్తలు వీళ్ళంతా చాలా వినూదనగా ఉన్నారు. మాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది, చాలా బలంగా ముందు ఉన్నాం. మీరు అన్న ప్రకారం వేరే పార్టీల నుంచి నాయకులు వస్తే స్ట్రెంగ్త్ అయింది అనేది మామూలు రాజకీయ పార్టీలు కావచ్చు విశ్లేషణ ఉంటుంది, మీరు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కానీ ప్రజల్లో పూర్తి మద్దతు మొన్న 19 ఎన్నికల్లో మీకు రాలే, కనీసం అధ్యక్షుడు కూడా ఓడిపోయారు. అంటే ఇట్లాంటి ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు మీకుగా అవన్నీ తప్పులని సవరించుకోగలిగారా? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకు ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటారు, మనం ఈ అవినీతిలో కూరుకుపోయిన నాయకులను తెచ్చాకంటే మన జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, ఏవైతే జన సైనికులు అంటున్నాం వీళ్ళందరినీ నాయకులుగా తయారు చేయాలి. అంటే ఇదంతా ఒక ప్రాసెస్ అండి. ఇప్పటికీ 9వ సంవత్సరం వీళ్ళని నాయకులుగా తయారు చేయడం కోసం ఒక యజ్ఞంలాగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేస్తూ ఉన్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో మీరు చూస్తారు ఆ రిజల్ట్ ఏందనేది. చాలా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అంటే ఇప్పుడు వేరే పార్టీలో ఎమ్మెల్యేలు స్థాయి వ్యక్తులు వస్తే కాదు, ఆటోమేటిక్గా సొంత బలం అనేది ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ ఆ క్రమంలో మా నాయకుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు, డెఫినెట్గా సఫలం అవుతుంది దాంట్లో. మంగళగిరి అనేసరికి ఇక్కడే అందరూ నివాసం, ఇవాళ సీఎం నివాసం కూడా ఇక్కడే, అన్ని కార్యక్రమాలు ఇక్కడ నుంచి అవుతుంది, రాజధాని కార్యకలాపాలన్నీ. మీరు నారా లోకేష్ కావచ్చు, ఇంకో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరికి సరిసమానంగా పోటీ ఇవ్వగలిగే స్థాయి మీకుందంటారా ప్రజల ఆదరణ? ఐ మీన్ తప్పకుండా అండి. అంటే దానికైతే నేను చాలా బలంగా చెప్తాను. దేనికంటే 2014లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అసలు ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తే కాదు, అతను వచ్చి ఇక్కడ పోటీ చేశాడు. అలాగే 2019లో లోకేష్ గారు, వాళ్ళు స్థానికులు కాదు, స్థానికేతరులు ఇక్కడికి వచ్చి పోటీ చేసి ఇచ్చేస్తూ ఉన్నారు. కానీ నేను స్థానికుడిని ఇక్కడ, నేను ఆ రోజు కూడా 2019లో కూడా గట్టి ఫైట్ చేశాను. ఇది వేవర్స్ సంబంధించిన సీట్లో మీరు వచ్చి పోటీ చేసి మా అంటే వీళ్ళిద్దరే చేసి మీరు పంచుకోవడం కాదండి, ఇది కరెక్ట్ కాదు అని మేము డెఫినెట్గా చాలా ఖండించేదానికి. బట్ రేపు వచ్చే దీంట్లో వాళ్ళిద్దరికీ గట్టి పోటీ ఇచ్చి మేము గెలుస్తున్నాం, దాంట్లో సమస్య లేదు, అంత బలంగా అయితే ఉన్నాం. స్థానికంగా స్థానిక ఎన్నికల్లో కావచ్చు
మీరు ఎట్లాంటి ప్రభావం చూపించారు మంగళగిరి కాన్స్టిట్యున్సీ పరిధిలో? మంగళగిరి కాన్స్టిట్యున్సీ పరిధిలో స్థానిక ఎలక్షన్స్ ఒక మండలంలో జరిగినాయి, దుగ్గిరాల మండలంలో. చాలా బలంగా ఎదుర్కొన్నాం. ఆ దుగ్గిరాల మండలంలో 2 సర్పంచ్లు గెలిచాం భారీ మెజార్టీతో. అలాగే 2 ఎంపీటీసీలు గెలిస్తే ఒక ఎంపీటీసీని డిస్క్వాలిఫై చేశారు. ఆ నిలిచిన ఎంపీటీసీ కూడా చాలా కీలకంగా ఉన్నాడు ఈ రోజున. అంటే ఓట్ షేర్ చూసుకుంటే చాలా బలంగా వచ్చిందనమాట. ఒక దుగ్గిరాల మండలంలో పోయినసారి వైసీపీ వారికి అత్యధిక మెజారిటీ వచ్చింది. అదే దుగ్గిరాల మండలంలో మేము జనసేన పార్టీ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాం, 2 సీట్లు కూడా కొట్టాం ఆల్రెడీ. అంటే డబ్బుతో రాజకీయం చేయమని చెప్తూ ఉంటారు కదా, కానీ డబ్బు అవసరం ఏర్పడుతుంది, డబ్బు లేకుండా రాజకీయాలు జనసేన గెలవలేదు అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు డబ్బు లేకుండానే పోయినసారి దగ్గర దగ్గర 7% 8% షేర్ వచ్చింది. ఎక్కడా 1 రూపాయి ఖర్చు పెట్టింది లేదు. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఫేమ్ ఉన్న వ్యక్తి కాదు, చిన్న చిన్న వాళ్ళకి ఇచ్చారు. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా డబ్బుతో, అంటే మా యొక్క జనసేన పార్టీ మా అధ్యక్షుల వారి సిద్ధాంతాలకి అది వ్యతిరేకం. డబ్బుతో కాదు, మన నీతి నిజాయితీతో మనం చేద్దాం. ఎప్పుడైతే డబ్బు ఖర్చు పెడితే మళ్ళీ ఆ డబ్బు సంపాదించడానికి ఇప్పుడు ఈ రోజున చూస్తా ఉన్నాం వైసీపీ వాళ్ళు కానీ గతంలో టీడీపీ వాళ్ళు కానీ ఆడ ఎంతైతే 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి దానికి 3 ఇంతలు 4 ఇంతలు సంపాదించే దిశగా ఉన్నారు, కానీ ఎవరు కూడా సరైన పరిపాలన అందించే పరిస్థితుల్లో లేరు. అందుకని మా నాయకుడు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, డబ్బుతో కాదు మీరు ప్రేమతో గెలవండి, ప్రజా సమస్యలపైన పోరాడండి, ఆటోమేటిక్గా గెలుపు లేట్ అవచ్చామో కానీ ఆ గెలుపు శాశ్వతంగా ఉంటుందని చెప్పి చెప్తా ఉంటారు. మీ మీద కొన్ని రూమర్స్ వచ్చాయి, వైసీపీకి మీరు దగ్గరగా ఉండడం, వైసీపీకితో ములాఖాత్ అయిపోయారు, భారీ డీల్ కుదుర్చుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంటిది నిజంగానే అట్లాంటి మీ వెనక మీరు అచేతనంగా ఏం చేశారా? అసలు నిజంగా అనుకోవటానికి కూడా వాళ్ళు మరి ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ అలా సృష్టిస్తే అంటే నా వల్ల భయం ఉన్న పట్టేకే వాళ్ళు సృష్టిస్తుందా అలాంటి మాటలు? అలాంటి అవసరం ఏముంది, నాకు చక్కగా నా వ్యాపారాలు నాకున్నాయి, నాకు ప్రజాదరణ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి పుణ్యమని నాకు ప్రజాదరణ చాలా మొండిగా ఉంది. దాన్ని చూసి భయపడి వీళ్ళు అలాంటి సృష్టించడమే కానీ, కాకపోతే ఒకటి 2 సమస్యలు ఇప్పుడు వీళ్ళు పరిష్కరించే స్థాయిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి గవర్నమెంటు వాళ్ళది 2-3 సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. ఏదైతే సీఎం గారి ఇంటి వెనకాల ఇల్లు కూలిస్తుంటే బలంగా నిలబడ్డాం ఆ రోజున. అంతకంటే దానికి సమస్యకి ముందలే ఆ సమస్యని ఆ ఎమ్మెల్యే గారికి నేను పర్సనల్గా ఫోన్ చేసి చెప్పాను, ఏమండి ఇట్లా ఉంది సీఎం గారి ఇంటి దగ్గర, దయచేసి మీరు సాయం చేయండి వాళ్ళకి అని చెప్పి. అయినా కానీ వాళ్ళు ఎదురుతీరిన క్రమంలో మేము గట్టిగా నిలబడి వాళ్ళకి చాలా సపోర్ట్ చేశాం. ఏ విధంగా అలా అంటారు, అలాగే దుగ్గిరాల ఎంపీపీ స్థానానికి విపరీతమైన లాబింగ్ చేశారు నాతో. కానీ మా యొక్క ఎంపీపీ మా ఎంపీటీసీ క్యాండిడేట్ ఎవరున్నారో నాయకుడు పెట్టుకొని చాలా బలంగా నిలబడ్డాం. ఈ రోజున మేము నిజంగా అలాగుంటే ఈ రోజున ఎంపీపీ వైసీపీ వల్ల అయిపోయేది కదా, మా వల్ల ఆగింది కదా, చూస్తున్నారు కదా అంతా, అది చాలా రాంగ్ అది. వైసీపీతో మీకు ఎట్లాంటి డీలింగ్స్ లేవు? జగన్ గారిని కలిశారంట? మా అన్నయ్య గారి పాప మ్యారేజ్ విషయంలో మా కుటుంబ సభ్యులతో కలిపి వెళ్ళాం, కలిసాం. అక్కడ కూడా 2-3 సమస్యలు ఆయనకి చెప్పాం, మా చేనేతకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ కొన్ని ఇష్యూలు. లోకల్ కాన్స్టిట్యున్సీ మంగళగిరి, ఆయన ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఆయన రిసీవ్ చేసుకున్నారు, పరిష్కరిస్తారో లేదనేది వాళ్ళకి వదిలేసాం. ఆ చేనేత నేతను నేస్తం ఏదైతే ఇస్తున్నారో దాని గురించి సీఎం గారితో మాట్లాడాం. అంతేగాని అక్కడ కూడా మా అన్నయ్య జగన్ గారికి సీఎం గారికి ఒకటే పరిచయం చేశారు, అన్న మావాడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో ఉన్నాడు, మీ మీద ప్రేమతో ఉంటే చెప్తాము, పవన్ కళ్యాణ్ గారు ప్రేమతో ఆయనతో ఉన్నాడు. అంటే అప్పుడు జగన్ గారు రమ్మని చెప్పి మిమ్మల్ని అడగడం జరిగిందా? లేదు, అలా ఏం లేదు. వాళ్ళ అభిప్రాయాలు ఏమున్నాయో మనకు తెలియదు కానీ అలాంటిది ఏం లేదు. బట్ ఏంటంటే 2-3 ఇష్యూలు ఇప్పుడు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు చేస్తున్నాయి, 2-3 ఇష్యూలు చెప్పాము జగన్ గారికి సీఎం గారికి. ఆయన నవ్వి ఊరుకున్నారు, అది చూద్దాం మేము షార్ట్అవుట్ అని చెప్పి అన్నారు. అంతేగాని అలాంటిది ఏం లేదు. మీ అన్నయ్య గారు మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు కళ్యాణ్ గారి మీద అభిమానంతో తిరుగుతూ ఉన్నారు, ఆయన ఏం మాట్లాడారు? ఆయన నవ్వుతూ రిసీవ్ చేసుకున్నారు అంతే, ఇంకొంచెం దగ్గరికి తీసుకున్నారు, ఓ సీనా నువ్వా అని చెప్పి దగ్గరికి తీసుకున్నారు. గతంలో కూడా 2017లో అంటే నేను పార్టీలోకి రాకముందు, జనసేన పార్టీలో రాకముందు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కలిశాను నేను వాళ్ళకి గతంలో కూడా. అప్పుడు కూడా మా అన్నయ్య పరిచయం చేశారు, అప్పుడు నేను యాక్చువల్గా బిజినెస్ దీంట్లోనే ఉన్నాను. పరిచయం చేసినప్పుడు అప్పుడు పరిచయం, ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆయన సీనురా అని చెప్పి ఆయన ఆప్యాయం తీసుకున్నప్పుడు, అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆయన ఉండే కాన్స్టిట్యున్సీలో అంటే ఇక్కడ బలంగా మేము జనసేన పార్టీని ముందరికి తీసుకెళ్తా ఉన్నాను నేను, ఆ దృష్టితో రేపు ఫ్యూచర్లో ఏదో అన్నట్టు వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు అంతేగాని, బట్ నాకైతే అలా నాతో ప్రవర్తించలేదు వాళ్ళు. రాజీ పాటు అంటే మీరు 2019 ఎన్నికలకు సంబంధించి ఏదైతే నిర్ణయాలు తీసుకొని మంగళగిరి కాన్స్టిట్యున్సీని వదులుకోవడమో లేదంటే ఆ నిర్ణయాలతో
ఇక్కడ క్యాడర్ చాలా ఇబ్బంది పడుతున్నారు, పార్టీని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేయడానికి ఇవాళ క్యాడర్లో కొంతమంది మిమ్మల్ని విమర్శలకు కూడా చేస్తున్నారు, మీరు ఇంకో వాళ్ళతో టీడీపీతో మళ్ళా తయారని ఇట్లా ఇవన్నీ వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది, నిజంగా మీరు కార్యకర్తలకి ఏం చెప్పాలనుకుంటున్నారు జన సైనికులకి ఇలాంటి విమర్శలపై? యాక్చువల్గా ఇదంతా ఈ వైసీపీ టీడీపీ వాళ్ళు చేసే ప్రచారమే కానీ వాస్తవంగా 2019 బిఫోరు 2019 ఆఫ్టర్ చూస్తే 2019 ఆఫ్టర్ చాలా బాగుంది, పార్టీ చాలా బిల్డప్ అయింది ఇక్కడ. అంటే ఇప్పుడు ఇంతకుముందు జన సైనికులు మాత్రమే మోసేవాళ్ళు, ఇవాళ జనసేనకి నాయకులు కూడా మోస్తున్నారు. చాలా క్యాడర్ ఏర్పడింది, ఈ రోజున మండల అధ్యక్షులను వేసాం, టౌన్ అధ్యక్షులను వేసాం, అలాగే మండల కమిటీలు మొత్తం పూర్తయ్యాయి, తర్వాత స్థానిక ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసాం. 2019 తర్వాత చాలా బలంగా ఉంది జనసేన పార్టీ ఇక్కడ క్యాడర్ అంతా కూడా, దానికైతే ఏం లేదు. కాకపోతే ఏంటంటే మాకేం మీడియాలు లేవు, ఏం లేవు కాబట్టి ఇవన్నీ బయటికి రావు, చాప కిందలాగా మేము చేస్తూ ఉన్నాం. చాలా అంటే చాలా బలంగా ఉంది, ఎంత పెద్దవాళ్ళు ఇక్కడ నిలబడ్డా కానీ మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము గెలుస్తాం. మీరు సమస్యలను అయితే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు, ఏదో రెండు సమస్యలని ఫోన్లో కూడా వివరించాను అన్నారు, సీఎం గారి దృష్టికి పద్మశాలకు సంబంధించి ఇష్యూని కూడా తీసుకెళ్లారు, మీరు ప్రజా సంబంధించిన అంశాల మీద ఎట్లాంటి పోరాటాలు చేశారు? 2019 తర్వాత ఫస్ట్ ఏదైతే ఇసుక కొరత వీళ్ళు ఏర్పరిచారో దాని మీద చాలా బలంగా ఫైట్ చేశాం. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేసాము, చాలామందికి ఈ ఎవరైతే ఈ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళకి చాలా అండగా నిలబడ్డాం. అలాగే ఈ యొక్క రాజధాని విషయంలో కూడా చాలా గట్టిగా ఫైట్ చేసాం. మొన్న నిజంగా హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళంతా మా దగ్గరికి వచ్చి ఎంత అప్రిషియేట్ చేశారంటే. మీరు కూడా కేసు వేశారా? వేసాం కదా, వేసాము. ఆల్రెడీ మేము ఈ మండల స్థానిక ఎలక్షన్స్ దాంట్లో కూడా మేము హైకోర్టులో కేసు వేసి కూడా గెలిచాము. దేనికంటే ఇమీడియట్లీ వాళ్ళు వారం రోజుల్లోనే ఎలక్షన్ అని చెప్పి తీసుకొస్తే దానికి దాదాపు 6 నెలలు ఆపేసింది కోర్టు. ఫస్ట్ టైం మా జనసేన పార్టీ దాని మీద గట్టిగా నిలబడ్డాం. తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకో పిల్లి వేసుకొని దానికి మళ్ళీ ఎలక్షన్ జరిపారు, కానీ ఇది ఎలక్షన్లు ఇలా చేయడం విరుద్ధం, మీరు వారం రోజుల్లోనే నోటిఫికేషన్ తీసుకొచ్చని చెప్పి దాని మీద హైకోర్టులో మేము గెలిచాం. ఆ రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నేను వేశాను, నా తరఫున వేయించారు పార్టీ నాయకులు, చేసాం. పోరాటాలు అయితే చాలా బాగా చేస్తున్నాం, చేనేత సమస్యల మీద కానీ, చేనేత ఏదైతే ఈ నేతను వేస్తాం ఇవన్నీ సరిగా అవ్వట్లేదని చెప్పి ఇవన్నీ చెప్పుకొచ్చాం, బాగా చేస్తున్నాం, దానికి ఇబ్బంది ఏం లేదు. అంటే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ఏ విషయాల్లో ఫెయిల్ అయ్యారు? పూర్తిగా విఫలమైపోయారండి, ప్రతి విషయంలో కూడా విఫలమైపోయారు. చేనేత నేతను నేస్తామని ఒకటి ఇచ్చారు, దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద చేనేత కార్మికులు మొదటి 10 స్థానాల్లో మంగళగిరి మొదటి స్థానం, ఎక్కువ మంది ఉండేవారు. దాదాపుగా 2000 మగ్గాలు ఇక్కడ చేనేత కార్మికులు ఉంటే వీళ్ళు ఏదో ఆర్భాటాలు చెప్తున్నారు, కేవలం 280 మందికి మాత్రమే ఇక్కడ చేనేత నేతను నేస్తం ఇచ్చారు. నేను దానికి చాలా సార్లు ప్రశ్నించాను, 280 మందికి ఇక్కడ ఇచ్చారు. సుమారు ఎంత మంది ఉన్నారు? దాదాపు 1800 నుంచి 2000 మంది చేనేత కార్మికులు అర్హులు. వీళ్ళు ఏంటంటే ఇంట్లో మగ్గం ఉంటేనే ఇస్తాము, షెడ్లో ఉంటేమో ఇలాంటి నామ్స్. అదేంటి చేనేత కార్మికుడు ఇంట్లో ఉన్నాడు, ఇంకా కొంచెం బలంగా ఉంటాడు సొంత ఇల్లు ఉన్నవాళ్ళు, అవేం లేకపోతేనే ఇక బయట షెడ్లో నేసుకునేది. ఇవన్నీ నేను మొన్న సీఎం గారు కూడా ఇదే విషయం చెప్పాను, సార్ మంగళగిరి ప్రాంతంలో దాదాపు 2000 మంది ఉంటే మీరు ఇస్తుంది 280 మందికి, దయచేసి దాన్ని సమీక్ష చేసి ఎక్కువ మందికి వచ్చేట్టు చూడండి అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ప్రకటించారు కాబట్టి, ప్రతి దాంట్లో ఈయన చాలా విఫలమైపోయాడు. ఏదో పబ్లిసిటీ కోసం చేస్తున్నారు, ఎలక్షన్లో రావటానికి ముందలేమో అన్న వైఎస్ఆర్ ఏదో ఫుడ్ కార్యక్రమం ఇటు పెట్టారు, రాజన్న క్యాంటీన్ అని 5 రూపాయలకి అని చెప్పి. ఈ రోజున ఆయన వచ్చిన తర్వాత ఆ ఫుడ్ లేకుండా చేశారు జనానికి, భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడేసి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు 5 రూపాయల క్యాంటీన్ పెట్టట్లేదు? లేదండి, అప్పుడేమో వచ్చే ముందలేమో 5 రూపాయల క్యాంటీన్ పెట్టారు రాజన్న క్యాంటీన్ అని చెప్పి, అలాగే కూరగాయలు పంపించారు. ఈ రోజున చూస్తే ఆ ఉన్న ఈ లేదో తెలుగుదేశం వాళ్ళు పెట్టిన అన్నా క్యాంటీన్ కూడా తీసిపారేశారు. అంటే చివరికి ఎంత దారుణంగా తయారైపోయిందంటే బాగా బెదిరింపు ధోరణి ఇవన్నీ చాలా క్యాడరు. ఇవాళ మంగళగిరిలో మేము వేవర్స్ కమ్యూనిటీ ఎక్కువ అండి, ఈ రోజున ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చేసింది వీళ్ళందరికీ. అంత దారుణంగా ఉంది ఈ రోజున ఇక్కడ. అంటే మరి వాళ్ళు ఏమని అంటే వీళ్ళంతా ఓటు వేయలేదని చెప్పి, వీళ్ళ వల్ల నేను గెలవలేదని చెప్పి. అంటే ఇప్పుడు ఓటు అనేది ఎవరిష్టం వాళ్ళది, ఇప్పుడు అందరూ సమానమే. ఒక నియోజకవర్గ కాన్స్టిట్యున్సీలో నువ్వు గెలిచినప్పుడు అందరూ సమానమే. అంటే ఏ చూసినా ఇప్పుడు అంతకుముందు వాళ్ళ టైంలో రాజీవ్ గృహ కల్ప ఏదో ఒకటి పెట్టారు తెలుగుదేశం హయాంలో, అది ఆల్రెడీ ఓపెన్కి ఉన్నా కానీ రెండు టిట్కో ఇల్లు
2000 మంది డబ్బులు కట్టి ఓపెనింగ్ నానా రబ్సా ఈ రోజుకి ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అంటే ఇవన్నీ చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రజలైతే గమనిస్తూ ఉన్నారు. చాలా దారుణంగా రేపు ఓడిపోతారు, దాంట్లో మాత్రం డౌటే లేదు. నారా లోకేష్ మంత్రి, మాజీ మంత్రి, ఈయన 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఆళ్ళరా ఆర్కే, మీరు ఎంతవరకు వీళ్ళిద్దరికి సరైన పోటీ ఇవ్వగలిగే సత్తా మీ దగ్గర ఉందా? డెఫినెట్గా ఉందండి. ఏమన్నా లోకేష్ ఎవరండి ఇక్కడ వచ్చి పోటీ చేయడానికి? అంటే నాకు అర్థంగా అడుగుతాను. ఒక రాష్ట్రంలో చేనేతలకు ఇచ్చే సీటులో మొట్టమొదటి సీట్ ఇది. అరే చేనేతలు ఒక బీసీకి చేసి ఇద్దరు కూడా టైప్లో పోటీ చేయటం చాలా తప్పది. నేను మొదటి నుంచి ఖండిస్తూనే ఉన్నా. ఇద్దరు కూడా ఒక స్థానికేతరులు, అలాగే ఒక పార్టీ కమ్యూనిటీ ఒకళ్ళు, ఒక పార్టీ కమ్యూనిటీ ఒకళ్ళు. అంటే మేము అంటే వీళ్ళని మోయాలా అనే పరిస్థితిలో ఈరోజు నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. అంటే వీళ్ళు చాలా బలవంతంగా, అంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చేమో కానీ ప్రజలు ప్రేమలు అయితే మనం లేరు. దేనికంటే వీళ్ళిద్దరు కూడా డబ్బులు ఇచ్చి రేపొద్దున కొంటాము అనే పరిస్థితి ఉందేమో కానీ ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ఈరోజున ఎక్కడుంటారో తెలియదు లోకేష్. అంటే ఇప్పుడు ఇంతవరకు సొంత ఇల్లు కూడా లేదు ఇక్కడ. అలాగే ఆలరేము కృష్ణారెడ్డి గారు ఎక్కడుంటారో కూడా తెలియదు. అలాంటి నాయకులను ఎట్లా విశ్వసిస్తారు? మేమైతే చాలా బలంగా వాళ్ళిద్దరికి గట్టి పోటీ ఇస్తాం. భారీ మెజారిటీకన్నా మెరుగైనటువంటి క్వాలిటీస్ మీ దగ్గరే ఉన్నాయి. అది అంటే ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటామండి. ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా కానీ వాళ్ళ సమస్యకి నేనైతే ఇప్పుడు అంటే మాది అధికారంలో లేకపోయినా కూడా ప్రతి చోటకి ప్రతి వాళ్ళకి నేను చాలా దగ్గరగా వెళ్తున్నాను. వాళ్ళ సమస్యకి ఫోకస్ అయ్యేట్టుగా, వాళ్ళ పరిష్కారం అయ్యేట్లుగా మొన్న తాడేపల్లిలో కూడా ఎస్ఐ కాలనీలో వాళ్ళంతా దీక్ష కూర్చుంటే మేము చాలా గట్టిగా నిలబడ్డాం. అలాగే ఇక్కడ కూరగల్లో కానీ వాళ్ళు బీసీ కాలనీస్లో చెరువుగట్ల మీద ఇలా తీసేస్తుంటే కానీ ఇవన్నీ ప్రతి చోట నేను నిలబడతా ఉన్నాను. డెఫినెట్గా మేమైతే వాళ్ళకంటే ధీటుగా ఎక్కడ కూడా సరిరారు అనే స్థాయిలో నేనైతే వర్క్ చేస్తున్నాను ఇక్కడ కాన్స్టిట్యున్సీలో. మీరైతే మాత్రం అదే మీ ప్రధాన బలం అంటారు? అంటే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ బలం, ఆయన సిద్ధాంతాలు, దాన్ని మేము అవలంబిస్తూ ఆయన దిశలో మేము నడుస్తూ ఉన్నాం. అదే మెయిన్ బలం. పవన్ కళ్యాణ్ గారు మా బలం. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో కాన్స్టిట్యున్సీని ఆయన ఎంత ఆదర్శంగా ఉంటున్నారో అదే ఆదర్శంగా మేము చేస్తాం. అదే దిశగా మీరు ప్రయాణం చేస్తారు. మీరు ఏదైతే మొన్న రాజధానికి సంబంధించి కోర్టు తరలించడానికి కుదరదు, ఇక్కడ ఏదైతే ఉన్నాయో వాటి ద్వారానే ముందు నిర్మాణం చేయాలన్నారు. ఈ విషయంలో జనసేన కూడా పోరాడింది, కేసులు వేసిందని. కానీ మైలేజ్ కావచ్చు లేదంటే దానికి సంబంధించి ఏదైతే కోర్టు తీర్పుకి సంబంధించి తెలుగుదేశం దాన్ని ఓన్ చేసుకున్నట్టుగా విన్నా వచ్చాం. ఎందుకు జనసేన మీరు ప్రయత్నం చేసి సాధించిన విజయాల్లో కూడా పూర్తి స్థాయి మైలేజ్ మీకు ఎందుకు దక్కట్లేదు? కారణాలు ఏంటి? ఏమండి ఇప్పుడు మీకు తెలుసు అన్ని టీడీపీకి కొన్ని మీడియా సంస్థలు, వైసీపీ కొన్ని మీడియా సంస్థలు, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు బయట పైకి వస్తే వీళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారని చెప్పి ప్రతి ఇష్యూలో కూడా మేము చూస్తూ ఉన్నాం. ప్రతి ఇప్పుడు రాజధాని విషయంలో ఫస్ట్ విభేదించింది పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారికి బేదపూడి సభలో చెప్పారు, సార్ మీరు 1000 ఎకరాలు తీసుకుంటున్నారు, వీళ్ళకి బాండ్ ఏంది, వీళ్ళకి బాండింగ్ ఏంది అని చెప్పి ప్రశ్నిస్తే వాళ్ళు వ్యతిరేకించారు. కానీ అదే నిజమైంది. 2019 గవర్నమెంట్ మారితే అదే నిజమైంది కదా, బాండింగ్ లేదు. ఈరోజున వాళ్ళు ఒక కాకావికలం అయిపోయి, అంటే రైతులంతా కూడా ఆర్తనాదాలతో ఈరోజున వాళ్ళ భూమి ఎక్కడో తెలియదు, వాళ్ళకి ఏ బాండింగ్ తెలియదు. కనీసం అమరావతి పేరు అనే పేరు కూడా వీళ్ళు రిజిస్టర్ చేయలేకపోయారు. ఇలాంటి దీంట్లో ఫస్ట్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కవులు వేయట్లేదనే ఉద్దేశంతో ఫస్ట్ సెప్టెంబర్ 30 సెప్టెంబర్ 1 2019 ఫస్ట్ రాజధాని పాదయాత్ర బిగించేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ నెక్స్ట్ డేనే రైతులందరికి కౌలేశారు అధికార పార్టీ వారు. ఆ నెక్స్ట్ డేనే అక్కడి నుంచి ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పూర్తి అండగా ఉన్నారు. ప్రతి జనసేన పార్టీ, ప్రతి సైనికుడు, ప్రతి ఒక్కరు కూడా అండగా ఉన్నాము. చాలా ధైర్యంగా గట్టిగా నిలబడి వాయిస్ వినిపించింది జనసేన పార్టీ మాత్రమే. మన రైతులు కూడా అదే చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళంతా ఏంటంటే ప్రచార ఆర్భాటాలకు చేస్తారు కానీ సమస్య మీద ఎవరు కూడా ఇచ్చేయరు. మా నాయకుడు ప్రచారం కాదు, సమస్య పరిష్కారం అవ్వాలి, దాన్ని గట్టిగా నిలబడండి, ఎంతకైనా పోరాడదాం, ఇది తప్పు తప్పు అని చాలా నిర్భయంగా తప్పుని తప్పుగా ఖండించిన వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. 32,000 ఎకరాలు రైతులు తీసుకొని ఈరోజున వాళ్ళని రోడ్ల మీద పడేసి చేస్తున్నారంటే నిజంగా ఈయనకి మరి ఎంతవరకు అది సమంజసమో మాకు తెలియట్లేదు. దాని మీద నిలబడి పోరాడింది మాత్రం జనసేన పార్టీ. అయితే అది ఓన్ ప్రజలు చేసుకున్నారు, మీడియా సంస్థలు చేసుకోలేదు అంతే. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు
పర్టికులర్గా జనసేనకు సంబంధించి వచ్చి ఏదో మీటింగ్ పెడుతున్నారు వెళ్ళిపోతున్నారు, దాని మీద నిరంతర పోరాటం ఉండట్లేదు అని చెప్పి విమర్శకులు విశ్లేషణ చేస్తూ ఉన్నారు. దీని మీద ఏంటి మీ సమాధానం? నిజంగానే ఒక సమస్యను హైప్ తీసుకొని ఒక మార్చో లేదంటే ఒక బహిరంగ సభ పెట్టి వెళ్ళిపోవడం దాని సమస్యని పరిష్కరించే వరకు పోరాటం చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా జనసేనకి? ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ రాజధాని ఇష్యూ పట్టుకున్నాం, చివరిదాకా పోరాడాం, దాని మీద హైకోర్టులో పిల్లేసాం. అలాగే ఇసుక భవన నిర్మాణ కార్మికులకి ఈ యొక్క కొరత పెట్టిన తర్వాత ఫస్ట్ ప్రశ్నించిందే పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికీ దాని గురించి ప్రతి సందర్భంలో చెప్తానన్నాం. అంటే మా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వన్ బై వన్ బలం చేకూర్చుకుంటూ ఉన్నాం. ఈరోజున రాష్ట్ర స్థాయి కమిటీలు, నియోజకవర్గ స్థాయి, మండల కమిటీలు ఇవన్నీ అయ్యాయి. అయిన తర్వాత ప్రతి సమస్య మీద మేము పోరాడుతూనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇది బయటికి ప్రజలకు తెలుసు, కానీ మీడియా వాళ్ళు ఏంటంటే వేలకొన్ని పంచుకున్నారు కాబట్టి వాళ్ళ ఫోటోలు వీళ్ళు వీళ్ళ ఫోటో అట్లా వేసుకోవడం సరిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని హైప్ చేయాల్సిన ఉద్దేశం లేదు. నిజంగా అయితే ప్రతి సమస్య మీద నిలబడుతున్నాం, చివరిదాకా కూడా దాని మీద నిలబడి ఏదైతే ఆయన ఒక సమస్య తీసుకున్నారో చివరిదాకా దాని మీద గట్టిగా నిలబడే వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. మీడియా అండ లేకుండా అధికారం సాధ్యమేద్దంటారా ఈ రోజుల్లో? అవుతుందండి. ఇప్పుడు మీడియా ఈరోజు సోషల్ మీడియా వచ్చేసింది, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి ప్రజలకు చేరువవుతా ఉంది. ఇంతకుముందంటే ఓన్లీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. ఈరోజున సోషల్ మీడియాలో ప్రతి ఒక్క సమస్య ఎవరు ఏ వ్యక్తి ఎలా చేస్తున్నారని తెలుస్తూ ఉంది. డెఫినెట్గా అంటే మీడియా అంటే మేము కూడా ఈరోజు చెప్తా ఉన్నాం మీడియా వాళ్ళకి, అయ్యా దయచేసి మేము చెప్పేవి కూడా వినిపించండి ప్రజలకి అని చెప్తానే ఉన్నాం ప్రతి సందర్భంలో. మా బిఎస్ చైర్మన్ మనోహర్ గారు ప్రతి సందర్భంలో మీడియా వారికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. కలుగుతుంది అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా, మీడియా వాళ్ళకు కూడా అమ్మో తప్పదు ఇంకా చేయాలి అనే పరిస్థితి ఈరోజున వచ్చేసింది. చిల్లపల్లి శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి దితిశ్రేణి నాయకత్వం కార్యకర్తలు మీ దగ్గర నుంచి ఎక్కువ ఆశిస్తూ ఉన్నారు, పూర్తి స్థాయిలో పర్యటన కావాలి, ప్రజల్లో తిరగాలి అని చెప్పి. దీనికి మీ సమాధానం ఏంటి? ఆల్రెడీ తిరుగుతున్నాం, ఇంకా తిరుగుతూ ఉండే రాబోయే రోజుల్లో. ఆల్రెడీ ప్రతి సమస్య మీరు నియోజకవర్గంలో ఏదైనా చూడండి ప్రతి చోట నేను ఉంటాను, తిరుగుతూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడిప్పుడే కమిటీలు వేస్తూ ఉన్నాం, ఇప్పుడు దాన్ని బట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బలంగా తీసుకెళ్తాం ప్రజల్లోకి. బూత్ స్థాయి కమిటీలు పూర్తయిపోయినాయి? బూత్ స్థాయి అవుతున్నాయండి, ఇప్పుడు మండల స్థాయి కమిటీలు అయిపోతున్నాయి, ఇది అవగానే బూత్ స్థాయి కమిటీలన్నీ వెళ్తాయి. ఈ నిర్మాణం ఏదైతే పార్టీ సంబంధించి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని కమిటీల నిర్మాణం ఎంతవరకు ఇబ్బందిగా ఉందా, లేదంటే అప్పుడున్నంత క్రేజ్గానే వస్తున్నారా, ఇప్పుడంతా తగ్గిందా? చాలా డిమాండ్గా ఉందండి, ఇప్పుడు ఇంకా ఎక్కువ క్రేజ్గా ఉంది. ఇప్పుడు జనసేన పార్టీలో చాలా పోటీగా ఉంది. ఇంతకుముందు 2019 ముందల మేము ఎవరా అని ఎత్తుక్కునేవాళ్ళం, కానీ ఈ రోజున ఒక పదవికి 4-5 పోటీ పడుతూ ఉన్నారు. ఇది నిజంగా ఒక రకంగా విజయమే మా జనసేన పార్టీకి. చాలా బాగుంది ఈరోజున. మొన్ననే టీడీపీ మాజీ టౌన్ ప్రెసిడెంట్ మునుపటి మారుతీరాజన్ కూడా కళ్యాణ్ గారి సమక్షంలో హైదరాబాద్ తీసుకెళ్లి జాయిన్ చేయించారు. ఇలా చాలామంది వస్తూ ఉన్నారు. అంటే ఎవరైతే అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే ఆయనకు నిజాయితీలు అవన్నీ తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు చాలామంది మన పార్టీలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మొన్న వేమూరు కాన్స్టిట్యూన్సీ నుంచి వైసీపీ రాష్ట్ర యువజన నాయకుడు ప్రేమ్ కుమార్ అని అతను కూడా చైర్మన్ గారి సమక్షంలో జాయిన్ చేశాము. అంటే ఇలా బలంగా అంటే ఇంతకుముందు వేరు, ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే అదర్ కమ్యూనిటీస్ అంతా కూడా అట్రాక్ట్ అవుతున్నారు, బలం అయితే చాలా బాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి 3 సంవత్సరాల దగ్గరగా కావస్తుంది, ఒక 2 నెలలో 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది, ఎట్లా ఉంది పరిపాలన? నాకైతే కనుక ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అనే వ్యాపారానికి ముఖ్యమంత్రి గారు చైర్మన్గా వ్యవహరిస్తున్నారనిపిస్తుంది. అంటే ఇప్పుడు జనరల్గా వ్యాపార సంస్థలకి మేనేజ్మెంట్ అంటే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో బ్యాక్ ఆఫీస్లో కూర్చొని బయట ఎంప్లాయీస్ మేనేజరు ఆ స్థాయి వ్యక్తులతో బిజినెస్ చేపిస్తూ ఉంటాం. ఈయన ప్రస్తుతం అంటే ఆయన ఎంటర్ప్రైనరు పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి అదే టైప్లో ఇచ్చేస్తున్నారు. ప్రజా సమస్యల పైన అసలు ఏమనుకున్నారు ప్రజలు అని బయటకు వచ్చి చూసి ప్రజల్లో చూసి చేస్తే తెలుస్తుంది. కానీ ఈయన వెనకాలండి నేను ఏమనుకున్నాడో అది చేపిస్తున్నాడు వీళ్ళ చేత, ఎవరైతే సలహాదారులు లేదా మినిస్టర్లు వీళ్ళ చేత అనిపించడం తిట్టించడం ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు లోపల పదవి అనిపిస్తుంది నాకైతే. ప్రజా సమస్యల మీద అయితే ఆయన పూర్తిగా అంటే పథకాలు ఇస్తే సరిపోతుంది ఈ టైప్లో చేస్తున్నారు. అంటే ప్రజలకి బిస్కెట్లు అనమాట, పథకాలు వేస్తే
రేపొద్దున మనం వేస్తాం అని చెప్పి. లేదు, రాష్ట్రానికి చాలా సంక్షేమ అవసరం, ఏ ఎవ్వరు ఇవన్నీ పథకాలు నేను ఇస్తున్నాను, సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేశానని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు సంక్షేమం అంటే డబ్బులు ఇవ్వటమా లేదంటే ఉపాధి కల్పించటమా? అంటే ఎంతసేపుకి ఫ్రీగా డబ్బులు ఇవ్వటం అంటే ఇవ్వండి తప్పలేదు, అలాగే కొన్ని ఇండస్ట్రీలు తీసుకురండి, ఉపాధి కల్పించండి, అదే చేపలు అమ్ముకుంటాం లేదంటే మటన్ షాపులు పెడతాం లే, ఇవన్నీ కాదు కదా. ఇప్పుడు ఒక కొలు వృత్తి ఒకటి ఉంటుంది. ఇప్పుడు మాకు చేనేత, మేము మగ్గాలు చీరలు నేయించడం మా కొలు వృత్తి, అలాగే ఫిషర్మెన్స్ వాళ్ళ కొలు వృత్తి అది. ఆ కొలు వృత్తుల్ని బయటికి తీసుకురండి. ఎందుకంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, మీరు చేనేత కార్మికులు కాదు చేనేత కళాకారులు అని. అలా గుర్తించండి, మీరు కూడా గుర్తించి వాళ్ళని కొంచెం పైకి తీసుకురండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్కు అంటే ఒక ప్రత్యేక తీసుకురావాలి. అంతేగాని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే పథకాలు ఇస్తారు, ఓట్లు వేయించుకుంటారు, డబ్బులు పెట్టుకుంటారు, లేదా కులాలతో ఇచ్చేసి చేయటం అనే పరిస్థితి ఈరోజు తీసుకొస్తాం. కానీ మీ మీకు సంబంధించిన సిద్ధాంతాల్లో కులాలు మరిచి పరిపాలన, కులాలను కలిపే విధానం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడున్న సమాజంలో వీళ్ళు చెప్తున్న పథకాలు కావచ్చు, కులాలు వారికి విభజించి ఈ కులాని కింద ఈ కులాని కింద, మీరు అనుకునేవి సాధ్యమవుతాయా? తప్పకుండా సాధ్యమవుతాయండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి ప్రజల్ని ఓటు ఓటర్గా చూస్తున్నారు, కానీ ప్రజలకు కూడా కొన్ని కొన్ని నైపుణ్యాలు ఉంటాయి, వాళ్ళ వృత్తులు ఉంటాయి, వాళ్ళని పైకి తీసుకురావాలనే ఇది చూస్తారు. అంటే నాకు తెలిసిన దీని వరకు పులివెందుల కాన్స్టిట్యున్సీ చూసుకుంటే అక్కడ అంతే, ప్రజలకి ఏం డబ్బులు కావాలా లేకపోతే నీకు ఇంకోటి కావాలా ఇట్లా చూస్తారు, ఎవరిని కూడా నాయకులు కానివారు అక్కడ. అక్కడ ఎవరైనా వాళ్ళ వైఎస్ఆర్ ఫ్యామిలీ జగన్ గారు వాళ్ళే వాళ్ళే అప్పుడు వెళ్తూ ఉంటారు. మీకు ఎప్పుడు చూసినా లక్ష పైన మెజార్టీ వస్తూ ఉంటుంది. అసలు అక్కడ ఏందని అంటే నా ప్రక్షాళన చేస్తే రైతుకి నీకు డబ్బులు కావాలి, ఓ ఎరువు కావాలి ఇవ్వటం, అంతేగాని వాళ్ళ రాజకీయ చైతన్యానికి మాత్రం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఆయన అదే అనుకొని పులివెందుల టైప్ రాజకీయం ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు మొత్తం. కానీ అది తప్పు కదా. ఇక్కడ చాలా తెలివి గల ఉన్నారు. ఇప్పుడు కోస్తాంధ్ర, రాయలసీమ, ఇటువైపు ఉత్తరాంధ్ర చూస్తే ఎవరు నైపుణ్యాలు, ఎవరు కూడా ఒకళ్ళ మీద ఆధారపడి చేసే పరిస్థితి కాదు. ఇస్తుంటే తీసుకుంటారు, కానీ వీళ్ళు పర్మనెంట్ కావాలి కదా. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టారండి, ఇప్పుడు సపోజ్ రేపల్లి ఉంది, ఒక మంచి ఫిషరీకి సంబంధించిన ఇండస్ట్రీ పెట్టండి, ఉపాధి తీసుకురండి, అలాగే ఈస్ట్ వెస్ట్లో అటేదన్న మంచి ఇండస్ట్రీ పెట్టండి. అంతేగాని మేమే నాణ్యమైన చేపలు అమ్ముతాము లేదంటే గవర్నమెంట్ ద్వారా ఇవి చేస్తాము అట్లా కాదు కదా. ప్రజలకు భాగస్వామ్యం ఇవ్వండి, దాంట్లో ప్రజలకు భాగస్వామ్యం ఇచ్చి ప్రజల్ని పైకి తీసుకురండి. అంతేగాని ఈ టైపు అంటే ఈ 3 సంవత్సరాలు ఈయన చేస్తుందంతా ఇదే పరిస్థితి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏదో డబ్బు ఓటుకి డబ్బు ఇచ్చుకుందాం, కానీ ప్రజలు చాలా తెలివి గల వాళ్ళు, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు. కానీ ఎవరు వాళ్ళకి ఎవరు పరిపాలనిస్తే వాళ్ళకే చేస్తారు. కానీ ఇది మీరు ప్రజల్ని మీరు అలా అనుకోవడం మాత్రం అవివేకం. బీజేపీతో పొత్తు ఎంతవరకు మీకు కలిసి వస్తుంది? అంటే ఇట్లాంటి కేసుల విషయంలో కావచ్చు లేదంటే థ్రెట్నింగ్ లేకుండా బీజేపీ రక్షణిస్తుంది అనే యాక్సెప్ట్లోనే ఉందా, ఆ కోణంలోనే ఉందా మీ పొత్తు, లేదంటే ఇద్దరు కలిసి ప్రయాణించే దిశగా ఏమైనా ఉందా? ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నాం కదండి. ఇప్పుడు కేసుల్లో వాటిల్లో మేము ఎక్కడా కూడా వాళ్ళనేమి సపోర్ట్ తీసుకోలేదు. మేము ఏంటంటే ప్రజల పక్షాన వాళ్ళైనా కానీ మేమైనా కానీ ఇక్కడ పోరాటం చేస్తూ ఉన్నాం, దాన్ని న్యాయంగా మనం ఇచ్చేస్తున్నాం. కానీ ఎక్కడో కూడా ఏదో థ్రెట్ ఉంది అలాంటి దీంతో అయితే మనం ఏం చేయట్లేదు. ప్రజల పక్షాన ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం, అదే రేపు ఇదవుతాను. అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తుంటే బాగుంటుందా మీకు? అది మన స్థాయి కాదండి. మేమైతే ఇండివిజువల్ ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం. పొత్తులు ఉంటే బాగుంటుందా బాగోదా అనేది అదైతే మనకు సంబంధించి. అలాంటి పొత్తు కానీ ఉంటే మొదట వదులుకోవాల్సిన నియోజకవర్గం మంగళగిరి పరిస్థితి అని అంటున్నారు. ఆ దిశగా ఏమన్నా మీ ఆలోచనలు కానీ తెలుగుదేశంతో ఉంటే బాగుంటుంది అని ఎవరైనా నాయకులు కళ్యాణ్ గారు చెప్పడం ఇట్లాంటిది ఏమైనా ఉందా? లేదు లేదండి, అసలు అలా ఎట్టి పరిస్థితిలో లేదు, అలా ఎప్పుడు మాకు మాట కూడా జరగలేదు. కాకపోతే టీడీపీ వాళ్ళు మాత్రం ఆశపడతా ఉన్నారు మాతో పొత్తు కుదుర్చుకోవడానికి, ప్రతి సందర్భంలో ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. వీళ్ళు దాన్ని ఇంకొంచెం ఎక్కువ ప్రచారం చేసి వైసీపీ వాళ్ళు వీళ్ళిద్దరు అంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళు కలిస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అయ్యింది అన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేమైతే బీజేపీతోనే ఉంటాం, చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. రేపు గవర్నమెంట్ వచ్చేదానికి మేము గవర్నమెంట్ కూడా స్థాపిస్తానికి మేము రెడీగా ఉన్నాం. తెలుగుదేశం గత ఎన్నికలు చూస్తే విశ్లేషణ చేస్తే జనసేన తెలుగుదేశం పార్టీని ఓడించడానికి వైసీపీ గెలవడానికి ఓట్లు చీలిక అనేది చాలా ప్రధానంగా మారిందంటారు. అట్లాగే ఈసారి కూడా ఉండిపోతుందా? మీ బలం ఏమైనా పెంచుకుంటున్నారా? మీరు ఒక అంటే గెలవడానికి కాదు ఓడిపోవడానికి పనిచేస్తారు, ఓడిపోవడానికి ఆ ఓట్లు శాతం అనేది చీలికతో సాధ్యమవుతుంది అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నిజంగానే వాళ్ళు చెప్తున్నట్టుగా
సార్ ఇప్పుడు మీకు పోయినసారి వైసీపీ 50% ఓట్లతో గెలిచిందండి, 42% ఎంతో టీడీపీకి వచ్చాయి గతంలో, 10%లో మేమంతా ఉన్నాం. ఈ రోజున పరిస్థితి చూస్తూ ఉంటే వైసీపీ పార్టీ 30% పడిపోయింది, 30% పడిపోయింది ఈ రోజున. సరే అట్లని టీడీపీ పార్టీ వారు దాన్ని క్యాష్ చేసుకున్నారంటే ఈ రోజున టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళ 40% గవర్నమెంట్లో ఉన్నప్పుడే 40% వచ్చింది, ఇవాళ బయట ఉండి దాదాపు 30% లోపు పడిపోయింది. మిగతా 40% మేము క్యాప్చర్ చేయబోతున్నాం, రాసి పెట్టుకోండి. మిగతా 40% జనసేన పార్టీ బీజేపీతో టైఅప్తో మేము గెలుస్తున్నాం 40% ఓటు బ్యాంక్తో. అంతేగాని ఈ రోజున జగన్ వైసీపీ పరిపాలన 20% మైనస్లో ఉంది. పోయినసారి ఓటు బ్యాంక్ అంటే దాదాపు 30% పడిపోయింది, వీళ్ళది 30% 40% మేము వస్తా ఉన్నాం. వస్తారు తప్పకుండా. దాంట్లో ఏదైనా ఒక ఇష్యూని తీసుకొని సెన్సేషన్ కోసం క్రియేట్ చేసే సభలో ఈయన పెడతా ఉన్నారు కదా. మొన్న జరిగినటువంటి మత్స్యకారక సభ కావచ్చు, లేదంటే రోడ్ క్యాంపెయిన్కి సంబంధించి డిజిటల్ క్యాంపెయిన్ కావచ్చు, ప్రభుత్వం మీరు తీసుకున్న అంశాలను ఎంతవరకు పరిష్కరిస్తుంది? మేము తీసుకున్న అంశాలకైతే మాత్రం భయపడుతుందండి. ఈ రోజున గవర్నమెంట్ ఎలా ఉందంటే మేమన్నా చెప్తే ఒక ఈగో ఇదైపోతా ఉన్నారు, ఈగో ఫీలింగ్లో వాళ్ళు ఇదవుతూ ఉన్నారు. ఇప్పుడు సపోజ్ మొన్న మత్స్యకార సభ పెట్టాము, ఒక బీసీ మత్స్యకార కమ్యూనిటీ సంబంధించిన బీసీ నాయకుడు గారిని నిలబెట్టి కొన్ని లక్షల మంది వచ్చారు అక్కడ జనం. అది చూస్తే తాళదండి వీళ్ళ నిజంగా సమస్య ఉందా లేదా అనేది. ఆ జీవో ఆ రోజున మీరు ఇచ్చే ఈ జీవో చించేస్తున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున చించేశారు కొన్ని లక్షల మంది సమక్షంలో, ఒక నరసాపురం నియోజకవర్గంలో కొన్ని లక్షల మంది సమక్షంలో. కానీ అప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాలి నా నిజంగా సమస్య ఉంది కాబట్టి వీళ్ళంతా వచ్చారు వీళ్ళంతా ఆదరిస్తున్నారని చెప్పి ఇప్పుడు వాళ్ళు చేసే స్థాయిలో ఉన్నారు. మేము రిక్వెస్ట్ చేస్తాం, మొదట రిక్వెస్ట్ కానివ్వండి రోడ్ ఎక్కుతున్నాం, దాని సమస్య పరిష్కారం. ఇప్పుడు ఈ రోజున ఇసుక ఈ రోజుకి కూడా కొరతలా నడుస్తుంది. ఏంటండి ఇది, ఇంతకుముందు ఒక వైసీపీ కార్యకర్తలు వాళ్ళు ఏదో కొద్దో గొప్ప తినేవాళ్ళు డబ్బులు వైసీ ఏ ఇసుక కొరత కొత్తలో. ఈ రోజున దాన్ని కార్పొరేట్ సంస్థకు అప్పచెప్పి రోజుకి 1,00,000 చొప్పున ఇవాళ గవర్నమెంట్కి వెళ్తూ ఉంది ఆదాయం. మరి 1,00,000 ఆదాయం రాష్ట్రం మొత్తం మీద, మరి మీతో వితౌట్లో ఎంత వెళ్తుంది ఆయన పర్సనల్కి ఈ రోజున? అంటే అదే మీకు ఇందా చెప్పాను కదా, ఒక వ్యాపార సంస్థలాగా వ్యాపార ఎంటర్ప్రెన్యూర్ లాగా ఒక ఇండస్ట్రీలాగా చేస్తూ ఉన్నారు ఆయన, ఇండస్ట్రీ ఓనర్ లాగా. ఇదైతే తప్పు, మేము చెప్తా ఉన్నాం ప్రతి సమస్య మీద మొట్టమొదట వాళ్ళకే వాళ్ళతోనే అడుగుతున్నాం. అవన్ పక్షంలో మేము రోడ్డు ఎక్కుతున్నాం, తప్పితే నేను మా కాన్స్టిట్యున్సీలు కూడా ప్రతి సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాకే మేము రోడ్డు ఎక్కాం. 4-5 సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి సమస్య వాళ్ళకి ఆల్ రామకృష్ణారెడ్డి గారికి కానీ ఆ పై స్థాయి వ్యక్తులకు కానీ నేను ప్రత్యేకంగా చెప్పిన తర్వాత వాళ్ళు పరిష్కరించినప్పుడు మేము వచ్చాను, తప్పితే మా పార్టీ యొక్క ఏదో నిలబడుతుంది అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారు, ఫస్ట్ ఏదైతే సమస్య వచ్చిందో వాళ్ళ సమస్య పరిష్కారం అవ్వాలి. అంతేగాని ఈ రాజకీయ పార్టీలాగా మనం వెళ్ళి జెండాలతో నిలబడి రోడ్డు ధర్నాలను ఇంకోటను ఇది చేస్తే సమస్యకి మనకి ఇలా పబ్లిసిటీ వస్తుంది కానీ పరిష్కారం అవ్వదు. దయచేసి వాళ్ళని పరిష్కరించే దిశలో ఫస్ట్ చూడండి, తర్వాత మనం ఇచ్చేద్దాం వాళ్ళకి అండగా నిలబడదాం అని చెప్తారు. మేము అదే దీంట్లో మేము చేస్తూ ఉన్నాం. మనల్ని ఎవడరా ఆపేది, బాగా క్లిక్ అయినట్టుంది. ఇప్పుడు మాకంటే ప్రచారం వైసీపీ వాళ్ళు ఎక్కువ చేశారు. ఇప్పుడు మొన్న భీమ్లా నాయక్ సినిమాకి అదే కదా జరిగింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వకీల్ సాబ్ నుంచి భీమ్లా నాయక్ దాకా టికెట్లు రేట్లు లేవు, వకీల్ సాబ్ స్టార్టింగ్. ఇప్పుడు రాధేశ్యామ్ వచ్చేప్పటికి రేట్లు పెంచు అదే ఇప్పుడు మళ్ళీ అదవగానే రేట్లు పెంచుతూ ఉన్నారు. కానీ ఏదైతే అంటే ఇప్పుడు మా నాయకుడు చెప్పాడో దానికి ఎక్కువ పబ్లిక్ ప్రచారం వైసీపీ వాళ్ళే చేశారు. ఈ రోజున మా థియేటర్లో నాయకుడి థియేటర్లో టిక్కెట్లు కూడా వాళ్ళు బ్లాక్ చేసి వాళ్ళు కార్యకర్తల చేత బ్లాక్లు అమ్మిచ్చారు. అది పరిస్థితి వాళ్ళ వైసీపీ వాళ్ళ దౌర్భాగ్యం చూస్తూ ఉంటే. ఎందుకు అంటే ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలన్నా అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభావం అయిపోయిందండి, ఇవాళ ఏకైక నాయకుడు స్టేట్లో రేపొద్దున శాసించే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన చూసి ప్రతి ఒక్క దాంట్లో కూడా భయపడతా ఉన్నారు. ఇదైతే పర్ఫెక్ట్, దాంట్లో అయితే డౌటే లేదు. ఈ భయపడే క్రమంలో ఇలాంటి ఆర్థిక మూలాలు ఎంత దెబ్బ కొడితే అంత కొట్టే కొందకి లెగుస్తారంటారు కదా, ఆ టైప్లో మా పవన్ కళ్యాణ్ ఎన్ని కొట్టినా ఆయన నిలబడతానే ఉన్నాడు. 2 చోట్ల ఓడిపోయి ఒక చిన్న పార్టీ ఈ రోజున మరి ఎంత ప్రభావం చూపిస్తూ ఉందండి. ఈరోజు మరి మా నాయకుడిని చూసి నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను, మీ అంటే నేను మా కార్యకర్తలకి
మనకంటే కూడా వైసీపీ టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ గుర్తిస్తున్నారు, మనం కూడా గుర్తించి గట్టిగా పనిచేయండి అని అంటే నా దీంట్లో చెప్తా ఉంటా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఈయన ప్రభావం ఏందో తెలిసిన వ్యక్తులు, మనం ఆ ప్రభావాన్ని మన నాయకుడిని గెలిపించుకునే దిశగా ప్రయత్నించాలని చెప్తా ఉంటారు. ఇది మీ మార్చి 14 సంబంధించి ఆవిర్భావ సభ మీ కాన్స్టిట్యున్సీలో జరగబోతుంది, ఎట్లా జరుగుతున్నాయి ఏర్పాట్లు, ఏ విషయాలు తీర్మానాల రూపంలో కావచ్చు, ఏ అంశాలు చర్చించబోతున్నారు ఈ ఆవిర్భావ సభ అంటే పార్టీ నిర్మాణం ఎట్లా ఉంది, మీ వర్క్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా ఈ మూడు అంశాల మీద? మంగళగిరిలో మా కాన్స్టిట్యున్సీలో పెడతాం నిజంగా నా అదృష్టం అండి. దానికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా చైర్మన్ గారు, మా గురువర్లు మనోహర్ గారికి ముందుగా నా కృతజ్ఞతలు, అభినందనలు అది కనీవిని ఎరగని రీతిలో రేపు సభ జరగబోతూ ఉంది. గతంలో ఎప్పుడు జరిగినటువంటి ఇంకా మునిపెన్ ముందులో కూడా ఎప్పుడు జరగదు అనే రీతిలో ఏర్పాట్లు, ప్రతి కార్యకర్త క్షేమంతో ఎక్కడైతే మెడికల్ క్యాంపులు, ఫుడ్డు, అలాగే రోడ్లు, పార్కింగ్ చాలా, అంటే రేపు మార్చి 14 జరగబోయే సభ ప్రపంచం మొత్తం కూడా ఆ సభ చూస్తుంది. ఒక రాజకీయ తీర్మానాలు చాలా ఉంటాయి. 2024 రేపు ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు అధికారం చేపట్టే దిశగా ఆ తీర్మానాలు ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు. మా నాయకులందరూ కూడా దిశానిర్దేశం ఉంటుంది. అలాగే ప్రజలకి చాలా ఆయన యొక్క అద్భుతమైన స్పీచ్ కోసం ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రజలకు కూడా మంచి సందేశం ఇస్తారు రేపు. కానీ ఎప్పుడూ లేని ఏర్పాట్లు ఈ రోజున, అంటే టీడీపీ కానీ వైసీపీ కానీ పెడితే జనాలను తరలిస్తారు, డబ్బులు ఇచ్చో మందు ఏవో పెట్టి, కానీ మా నాయకుడు కదిలేదు. ఆటోమేటిక్గా అటు శ్రీకాకుళం నుంచి, ఇటు చిత్తూరు జిల్లా నుంచి, ఇటు తెలంగాణ నుంచి, అలాగే కర్ణాటక రాష్ట్ర బార్డర్ నుంచి, ఒరిస్సా బార్డర్ నుంచి ఇదంతా నా విపరీతంగా వస్తూ ఉన్నారు. మాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, సార్ మాకు ఏమైనా అకామిడేషన్ చేయండి, మా 4 బస్సులు వస్తున్నాయి, మా 5 బస్సులు వస్తున్నాయి, ఈ టైప్లో చెప్తా ఉన్నారు. నిజంగా చాలా చాలా భారీగా జరుగుతుందండి సభ, ఇది మాత్రం చాలా భారీగా జరుగుతుంది. రేపు రాబోయే ఎలక్షన్స్లో అధికారం ఎలా చేపట్టాలి, ఏం చేయాలి అనే దిశగా మేము చేస్తాం. చేనేత వికాస చైర్మన్గా రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి, చేనేత కుటుంబాలకు సంబంధించి జనసేన పార్టీ ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకురావడానికి పనిచేస్తుంది? జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 2017 మేము మంగళగిరిలో చేనేత సత్యాగ్రహం పెట్టి ఆయన ఆహ్వానించినప్పుడు నేను ఆ రోజు నుంచే కూడా ఆయన చేనేత మీద ఉన్న అభిమానం, చేనేత మీద ఉన్న గౌరవంకి నేను ఫిదా అయిపోయి అందులో జాయిన్ అయ్యాను. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత క్లస్టర్లు కానీ, చేనేతని రాష్ట్రంలో ఒక పెద్ద చాలా పెద్ద ఉపాధి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దేశం మొత్తం మీద ప్రాచుర్యం చేనేత కల్పించాలి. దాదాపు ధర్మవరం కానీ, మదనపల్లి కానీ, ఇటు ఒంగోలు చీరాల ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో మంగళగిరి, బట్టిపోలు, అలాగే కృష్ణా జిల్లా పెడన, అలాగే ఇంకా అటువైపు పాటు, ఉప్పాడ, ఇవన్నీ శ్రీకాకుళం, పొందూరు, ఇవన్నీ హబ్బులుగా, అంటే మా యొక్క రేపు వచ్చే గవర్నమెంట్లో, మా గవర్నమెంట్లో ఇవన్నీ హబ్బులుగా తీసుకొచ్చి ఒక పెద్ద, అంటే ఈ ఇంజనీరింగ్ చదువుకొని అంటే ఒక మగ్గం వేసే వ్యక్తి, అతి కష్టం మీద కళాకారుడు పిల్లల్ని ఈ ఫీల్డ్లోకి తీసుకురావడానికి ఈ 5,000 4,000 అంటే ఎలా ఉందంటే, మా చేనేత కళాకారులు వాళ్ళు వేరే ఉద్యోగాలు చేసుకుంటే రోజుకి 500 అంటే టాపి పని బిల్ల భవన నిర్మాణ కార్మికులకి వెళ్తే 5-600 ఇస్తారు, కానీ వీళ్ళు 100 రూపాయలు ఇచ్చినా సరే ఆ వృత్తి మీద మమకారంతో దాన్ని వదిలిపెట్టుకొని లేని పరిస్థితి. కానీ సెకండ్ జనరేషన్ ఏంటంటే, నా పిల్లలు ఇది ఇబ్బందులు పడకూడదు, ఇది చాలదని చెప్పి వీళ్ళు ఏ బట్టల షాప్లో గుమ్మస్తాలు కానో ఏ పనులకు పంపిస్తూ ఉన్నారు. కానీ జనసేన పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్గా, అంటే చేనేత ఒక ఇండస్ట్రియలిస్ట్గా, అంటే చేనేత కళాకారులను గుర్తించి వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లు కానీ, రేపొద్దున వాళ్ళకి యారన్ సబ్సిడీలు కానీ ఇవన్నీ, దీనికంటే ఇటు తిరిగి బీజేపీ గవర్నమెంటుతో మనం దీంట్లో ఉన్నాం కాబట్టి దాన్ని చాలా పెద్ద దిశగా మేము చేస్తామండి. పరివారు బీసీలు మొన్నటి వరకు వేరే పార్టీల్లో ఉండడం జరిగింది, ఇప్పుడు మొన్నటి వైసీపీలో ఉన్నారంటున్నారు, ఎంతవరకు ఇప్పుడు మీ పార్టీలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? అదే సార్, ఇప్పుడు వీళ్ళంతా విభజించి చేస్తూ ఉన్నారు. మొన్నటి దాకా బీసీలంతా టీడీపీలో ఉన్నారనుకున్నారు, అంటే సపోజ్ మా కమ్యూనిటీ కానీ, యాదవ కమ్యూనిటీ కానీ, వీళ్ళంతా వాళ్ళందరికీ ఏవో తాయిలాలు చెప్పి మీకు అందరికీ నేను ఇచ్చేస్తానని చెప్పి
వైసీపీలోకి జాయిన్ అయ్యారు. వైసీపీ గవర్నమెంట్ రావడానికి మేజర్ బీసీ సపోర్ట్తోనే, అంటే వాళ్ళకు ఒక కమ్యూనిటీ ఉంది, అలాగే బీసీ సపోర్ట్ మేజర్, దాంతోనే ఆయన గెలిచాడు. వాళ్ళందరికీ ఏం చేశారంటే వాళ్ళని విభజించి ఒక చైర్మన్లు పదవులు ఇచ్చారు, పదవులు ఇచ్చి కూర్చోబెట్టారు అంతే. అంటే పదవులు ఇచ్చారు కానీ అధికారాలు ఇవ్వకోకుండా బీసీలకి వీళ్ళు రాజకీయ క్రీడలో చేస్తూ ఉన్నారు. అది అందరూ మా బీసీ సోదరులంతా గమనిస్తూ ఉన్నారు, బీసీ నాయకులంతా కూడా. పదవులు అయితే ఇచ్చారు, మేము అన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాము, ఇన్ని కార్పొరేషన్లు ఇచ్చాం, ఆ ఇచ్చాం, ఇది ఇచ్చాం అంటున్నారు, కానీ ఎక్కడైనా చూడండి వాళ్ళకి అధికారం అయితే లేదు, జీరో. వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకొకరిని ప్రాధాన్యపడాలి. ఈ పరిస్థితిలో ఈ రోజున బీసీల పరిస్థితి రాష్ట్రంలో ఇంత అధ్వానంగా ఉంది. రేపు మా పార్టీ వస్తే కనుక పదవితో పాటు అధికారం కూడా ఉంటుంది బీసీకి, ఇది గుర్తుంచుకోమని మేము పదే పదే చెప్తా ఉన్నాం. పదవి ముఖ్యం కాదు, పదవితో పాటు అధికారం కావాలి. అంతేగాని పదవి నీకు బోర్డు దగ్గర ఇచ్చాము మెడలో, నీకు పలానా దానికి చైర్మన్, మీకు పలానా దానికి కార్పొరేషన్ డైరెక్టర్లు, మేము అన్ని ఇచ్చాము అన్ని ఇచ్చామని ప్రకలవాళ్ళు వెళుతున్నారు. ఇలా కనీసం ఒక ఆఫీస్ సెటప్లు లేదంటే వాళ్ళకి ఒక ఫండ్స్ ఏమి లేనప్పుడు ఎందుకంటే ఉపయోగం వేస్ట్ కదా. అది ఇప్పుడు మా గవర్నమెంట్లో మాత్రం బీసీలకి అలాగే అన్ని కమ్యూనిటీలకి, అంటే మా దాంట్లో కులాలని కలుపుకోపోయే ప్రస్థానం, అన్ని కమ్యూనిటీలకు కూడా రాజకీయ పదవులతో పాటు రాజకీయ అధికారాలు కూడా మేము ఇస్తాం. దాన్ని ప్రజలకి చాలా చేరువలోకి వెళ్ళాలి, ప్రజలతో ప్రజల మంచికి మంచి పరిపాలనకు దోహదపడాలని మా కళ్యాణ్ గారు ఆలోచన. ఓకే, వీటితో పాటు మూడు రాజధానులకు సంబంధించి వెనక తగ్గడం, అలాగే రాజధానికి సంబంధించి విషయంలో మీరు ఎంతవరకు చిత్తశుద్ధిగా వ్యవహరించారు? అక్కడ రైతులకి సానుభూతి తెలపడం కావచ్చు, లేదా రైతుల్ని మీరు పిలిపించి కూడా మాట్లాడారు జనసేన పార్టీ ఆఫీస్. ఎంతవరకు ఉద్యమానికి మీ సపోర్ట్ ఉంది? మొదటి నుంచి మేము సపోర్ట్గానే ఉన్నామండి ఆ ఉద్యమానికి. అంటే మేము మూడు రాజధానుల కాన్సెప్ట్ కాదు, కానీ మూడు ప్రాంతాల అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. ప్రాంతాల అభివృద్ధికి అయితే మీరు 13 జిల్లాలకి 13 రాజధానులు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఏదైతే రైతుల దగ్గర భూములు తీసుకొని దీనికి అమరావతి అని పేరు పెట్టి వాళ్ళు రైతులు భూములు తీసుకొని మీరు ఒక బిల్డింగ్ స్టార్ట్ చేశారు గతంలో, దాన్ని అభివృద్ధి చేయమంటున్నాం, వాళ్ళని లాసిపోవద్దంటున్నాం, లాసిపోనివద్దన్నాం, రైతులకు అండగా నిలబడమంటున్నాం. అంతేగాని నేను ఇక్కడ రాజధాని కాదు, అక్కడ రాజధాని, ఇక్కడ రాజధాని, మూడు రాజధానులు, అసలు ఈ స్టేట్మెంట్ ఏందండి? నిజంగా ఇది అంటే ఏదో అంటుంటారు తొక్కలకు పాలన ఏదో సమ్ ఇది. ఇంత దారుణంగా మేమైతే ఎక్కడా చూడలేదు. అరే అంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, బోల్డ్ అంత ప్రపంచంలో రకరకాల తీసుకొచ్చి అక్కడ పెట్టచ్చు, నీ చేతిలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నువ్వు అక్కడే ఉంటున్నావు రాజధానిలో ఇల్లు కట్టుకొని, అలాగే రేపు మొన్న గెలవటం కోసం అక్కడే నేను ఇల్లు కట్టుకున్నా అని చెప్పి ఫిబ్రవరిలో 2019 ఫిబ్రవరిలోనే మార్చడం గ్రూప్ రేసం అయ్యి దాంట్లోకి వచ్చి తర్వాత ప్రజలను నమ్మించి ఇక్కడ కాదు వైజాగ్లో కర్నూలులో, అంటే ఇది ఎంతవరకు వైజాగ్ కర్నూలు ఒకటే కాదు, రాజమండ్రి డెవలప్ చేయాలి, శ్రీకాకుళం డెవలప్ చేయాలి, విజయనగరం డెవలప్ చేయాలి, అలాగే చిత్తూరు డెవలప్ చేయాలి, తిరుపతి అన్నీ చేయాలి. అంతేగాని ఈ గేమ్ అనేది ఎవరు అక్కడ వాళ్ళు, ఇప్పుడు మేము మా నాయకుడు అందరిని పిలిపించి ఒక పిఎస్సీ మీటింగ్ పెట్టి రాజధాని మీద మనం ఏం చేద్దాం, చిత్తూరు జిల్లా నుంచి నాయకులు పిలిపించాం, శ్రీకాకుళం జిల్లా నుంచి పిలిపించాం, విశాఖపట్నం, కర్నూలు ఇదందరిని పిలిపించి కూర్చోబెడితే వాళ్ళు ఒకటే అన్నారు, రైతుల దగ్గర తీసుకున్న భూములకి న్యాయం చేయాలి, రాజధాని అమరావతి, మాకు డెవలప్మెంట్ చేయండి, మాకు ఫండ్స్ ఇవ్వండి సపరేట్గా అటు కూడా అని చెప్పి వాళ్ళు ఒకటే చెప్పారు. ఆ స్టాండ్తోనే పవన్ కళ్యాణ్ గారు రాజధాని మీద చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, రాజధాని ఇక్కడే, అమరావతి ఇక్కడే, కానీ పరిపాలన ఇక్కడే, కానీ డెవలప్మెంట్ అన్ని చోట్ల జరగాలి. ఇప్పుడు రాజు ఒక చోట ఉండాలండి, అంతేగాని నువ్వు అక్కడ ఉంటాను కాసేపు ఇక్కడ ఉంటానంటే ఎట్లాగా, రాజుకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి కదా, అది మేము కోరుకునేది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీ కామెంట్ ఏంటి? అప్పుల విషయంలో ఉండవల్లారిన కుమార్ కావచ్చు, లేకపోతే పోలవరానికి సంబంధించి కావచ్చు, వీళ్ళంతా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు, వీటి మీద మీ విశ్లేషణ ఏంటి శ్రీనివాసరావు గారు? అంత స్థాయి కాదు కానీ నేను కొద్దిగా దాని గురించి చెప్పగలను. ఈ రోజున అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, అంటే ఎవరు దేనికి లోన్లు ఇస్తారా, ఏది అమ్ముకుందామా అనే పరిస్థితి రాష్ట్రంలో, జీతాలకి, సంక్షేమ పథకాలకి, వీటన్నిటికి కూడా ఈ రోజున డబ్బులు లేవు. ఈ ఒక డెవలప్మెంట్, ఇప్పుడు ఈ రోజున ఇక్కడున్న డెవలప్ చేయడానికి వచ్చిన వాళ్ళు బయట రాష్ట్రాల నుంచి వెళ్ళిపోయారు ఈ దెబ్బకి, అలాగే ఇక్కడ డెవలప్ చేసే కొద్ది గొప్ప ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉంది ఓన్లీ, అంటే ప్రజలంతా కూడా కార్మికులు చేస్తాడు, అంటే ఉపాధి అవకాశాలు లేక ప్రజల్ని ఎంతసేపటికి పని చేయడానికి కూడా పని ఉండాలి, పని లేదు ఇక్కడ. పని లేనప్పుడు నీకు ఎక్కడి నుంచి వస్తాయి ట్యాక్స్ రూపంలో కానీ డబ్బులు కానీ? అరే మీరు జనరేట్ చేయండి, ఇన్కమ్ జనరేట్ చేయండి. ఇన్కమ్ జనరేట్ చేయకుండా మీరు ఒక పెద్ద వ్యాపార సంస్థలోంచి వచ్చారు కదా, ఇన్కమ్ జనరేట్ సోర్సెస్ చూడండి. అంతేగాని ఆ పథకం ఇద్దాం, ఈ నెలలో ఈ పథకం ఇద్దాం,
లేదంటే చేపల షాపులు పెడదాం, ఈ కాదు కదా. ఇన్కమ్ జనరేట్ చేసి తీసుకుని వెళ్ళాలని చెప్తా ఉన్నాం. ఈ రోజుకి కూడా ఇన్కమ్ జనరేషన్ అనేది పూర్తి స్థాయిలో చాలా దారుణంగా ఉంది. ఏదైతే ఇన్కమ్ వస్తుందో లిక్కరు లేదంటే శాండ్ ఏంది ఇదండి, లిక్కరు శాండ్ అండి మీరు చేసేది. ఏదన్నా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తీసుకురండి, పెద్ద కార్లు కంపెనీలో లేదంటే ఇంకేదో చాలా ఉన్నాయి కదా. ఏం లేకుండా మీరు ఓన్లీ పన్నులు ఏవైతే వస్తున్నాయి, జీతాలకి రావు డబ్బులు, దీనికి రావు, ప్రతి నెల అప్పులు తీసుకురావాల్సిందే. దేహి అని కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిందే డబ్బులు 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 అని. ఇది కాదు కదా, ఒక ప్రాజెక్ట్ పెట్టండి, ఏదైనా మంచి ప్రాజెక్ట్ పెట్టండి, ఏం లేదు అది. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి దత్తపుత్రుడా? ఎందుకు సార్ అలా అంటారు నాకు అర్థం కాదు. అంటే ఎలా, ఏ టైప్లో చెప్తున్నారు అది? ఈ రోజున ఆయన ఒకళ్ళ మీద ఆధారపడకుండా సొంత డబ్బులతో కష్టపడి ఈ రోజున ఇక్కడ సభకు కూడా సొంత డబ్బులు, ప్రతి రూపాయి ఆయన సంపాదించి పెట్టిన డబ్బులు పెట్టి ఆయన చేస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా ఎవరి దగ్గర, ఆయన రుజువులు ఉంటే చెప్పండి, ఎవరి దగ్గర రూపాయి ఆశించలా. నిజంగా మగవాడు అండి పవన్ కళ్యాణ్. ఆయన కష్టపడి కార్యకర్తలు పార్టీని బతికిస్తున్నాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు లాగా వైసీపీ నాయకుల ఎక్కడ ఆ పరిస్థితి లేదు. ఎట్లా దత్తపుత్రుడు అంటారు చెప్పండి? పోయినసారి గద్దె ఎక్కించడానికి దోహదపడిన పవన్ కళ్యాణ్ గద్దె దించాడు కూడా. ఆ విషయం 2018లో చెప్పాడుగా, మిమ్మల్ని దించుతున్నాం అని చెప్పి. ఎట్లా అవుతాడు? ఈరోజుకి మేము ఇండివిజువల్గా ఫైట్ చేస్తూ ఉన్నాం, ప్రతి ఇష్యూ ముందర మేమే తీసుకొస్తా ఉన్నాం, ధైర్యంగా నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్. తర్వాత ఆయన వెనక వస్తూ ఉన్నాడు. ఓవరాల్గా కృష్ణా జిల్లా రాజకీయాలు, మంత్రుల భాష చూస్తూ ఉంటే ఒక ఆయన మాత్రం మిమ్మల్ని బాగా టార్గెట్ చేశారు, మచిలీపట్నం నుంచి పేర్ని నానిగారు. ఆయన వ్యవహార శైలి కావచ్చు, జన సైనికుల్ని కళ్యాణ్ గారిని సంబోధించే విధానం కావచ్చు, మీరు ఎట్లా చూస్తారు? ఇవేం మేము పట్టించుకోవట్లేదండి, ఎంత టార్గెట్ చేసినా కూడా. ఎందుకంటే అంటే వీళ్ళని ఏదైతే సొంత మనుషులు ఆ పేరు నాని గారికి ఉన్నారో, సొంత పార్టీ మనుషులు అవ్వచ్చు, సొంత కమ్యూనిటీ మనుషులు అవ్వచ్చు, ఈరోజు నా అతన్ని అసహించుకుంటున్నారు. కాకపోతే ఈ రోజున ఆ పదవి అనే అడ్డుగోడ ఒకటి ఉంది కాబట్టి ఆయన తెలియట్లా. రేపు పొద్దున పదవి లేనప్పుడు ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అంటే ఎప్పుడైనా మనిషి ఒక మాట మాట్లాడేటప్పుడు ఇంకోళ్ళ మీద నిందలేసేటప్పుడు గతం ఏంది భవిష్యత్తు ఏంది అది ఆలోచించుకొని చేయాలి. అంతేగాని వీళ్ళు ఆ పదవి అనే అడ్డుగోడను ఒకటి పెట్టుకొని ఏది మాట్లాడితే చెల్లిద్దంటే, ఈరోజు అంటే నా దగ్గర చాలామంది చెప్పారు, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు చెప్పారు, చిచ్చి వీళ్ళు ఇతను మా చెడబుట్టాడు మా ఇట్లా, అంటే రకరకాలు అనకూడదు, ఇతని వల్ల పార్టీకి బాగా డ్యామేజ్ అవుతుంది. కానీ ఆ డ్యామేజ్ అవుతుందన్న విషయం కూడా సీఎం గారికి తెలియట్లా. ఆయన ఎంతసేపటికి వీళ్ళు తిరుగుతుంటే ఆయన ఆనందించే పరిస్థితిలో ఉన్నాడు. కానీ మొన్న క్యాషినో, గుడివాడ క్యాషినో ఇష్యూ ఉంది. అరే వీళ్ళు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒకళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ ఉన్నారు, కానీ పరిస్థితి సమస్య ఏంది అనేది వాళ్ళ దృష్టికి వెళ్తారు. అంటే వాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు. ఎంతసేపటికి కొడాలి నాని గారు ప్రెస్ మీట్ తిడతాం, లేదంటే దేవేంద్ర ఉమా గారు, లేదా చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ సమస్యలు క్యాషినో అయ్యా, అవన్నీ మరి వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. అంటే వీటిని ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు సీఎం గారు. చిల్లపల్లి శ్రీనివాసరావు గారు కంఫర్ట్ జోన్లో ఉంటారు, పార్టీలో వ్యవహరించే విధానంలో కంఫర్ట్లోనే వెళ్తూ ఉంటారు అంటున్నారు, ఏంటి దీనికి మీ సమాధానం? అంటే కంఫర్ట్ జోన్ అంటే మీ వ్యాపార సంబంధించి అవసరాల కోసం కొన్ని విషయాల్లో పూర్తి స్థాయిలో పోరాటం చేయరు అని అంటారు, ఏంటి ఇది నిజమేనా? చాలా రాంగ్ అది. ప్రతి దాంట్లో నిలబడ్డామండి. జనసేన పార్టీ ఈ రోజున రాష్ట్రంలో చూస్తే అంటే నా థింక్ ఏదైతే మొదటి 10 ర్యాంకులు వస్తారో మంగళగిరి నా వరకు చాలా బాగా చేస్తాను. ఇక్కడే రాజధానికి రాము, ఇక్కడే సీఎం గారు, ఇక్కడే అమరావతి, ఇవన్నీ అందులో నడిబొడ్డు, అందులో మా స్టేట్ ఆఫీస్ ఇక్కడే ఉండి ప్రతి దాంట్లో చాలా యాక్టివ్గా ఉంటాం. ప్రతి దాంట్లో సమస్య లేదు. ఏ సమస్య అర్ధరాత్రి వచ్చినా సరే తలుపు తట్టినా నేను దానికి సిద్ధంగా ఉంటాను జనసేన పార్టీ తరఫున. దాంట్లో అయితే రెండో డౌట్ లేదు. ఒకవేళ తెలుగుదేశంతో పొత్తు ఉంటే మీ పరిస్థితి ఏంటి? ఉన్నా కానీ ఒకవేళ అది జరిగితే మా జనసేన పార్టీ మా సీటు కోసం మేము చాలా గట్టిగా పోరాడతాం, దాంట్లో నిలబడతాం. దాంట్లో జనసేన పార్టీకే దీనికంటే 2019లోనే ఇక్కడ అన్యాయం జరిగింది. 2000 రేపు వచ్చే ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో సీట్ అయితే వదులుకోం, దాని మీద ఇంకా రెండో ఇది. ఎందుకంటే అప్పుడే పవన్ కళ్యాణ్ గారు కానీ మనోహర్ గారు కానీ చాలా గట్టిగా చెప్పారు నాతో, నువ్వు రేపు ఎలక్షన్లో నువ్వు శాసనసభ్యుడిగా మేము చూడాలి, నువ్వు గట్టిగా మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీ మీద చెయ్యి, మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీ మీద గట్టిగా నిలబడండి అని చెప్పి ఆ రోజున ఇద్దరు కూడా చాలా ప్రత్యేకంగా చెప్పారు నాకు. దానికి మాత్రం వేరే వెర్షన్ లేదు, మేమైతే చేజార్చుకోం, జనసేన పార్టీ ఇక్కడ నిలబడుతుంది. చివరిగా ఏదైతే రాజకీయ పార్టీలు వ్యవహరించే విధానం, సాంప్రదాయ రాజకీయ పార్టీలు అనుకోవాలి, లేదంటే
మీరు దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ఈ సందర్భంగా ప్రజలకు చెప్పాలనుకునేది ఏంటి? మీ పార్టీకి సంబంధించి ఆవిర్భావ సభ జరగబోతుంది కదా, మీరు ప్రజలకు పిలిపించేది ఏంటి? ఇది యాక్చువల్గా ఫ్యాక్ట్ అండి. ఏదైతే సాంప్రదాయ రాజకీయ పార్టీలు చేస్తున్నారో దానికైతే చాలా విరుద్ధంగా చేస్తున్నాం. అండ్ ఆల్సో అలాంటి వాళ్ళే మా పార్టీలో మేమంతా ఉన్నాం నాయకులు. ఇప్పుడు మంగళగిరి మేమంతా కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ చాలా బలంగా, అంటే ఆల్రెడీ పోరాటం చేస్తున్నాం, చాలా బలంగా నిలబడి ప్రభుత్వం జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా మేము వెళ్తున్నాం. రేపు వచ్చే ప్రభుత్వం జనసేన పార్టీదే, పవన్ కళ్యాణ్ గారు సీఎం. ఎట్లా ఉండబోతుంది అంటే పరిపాలన అసలు ఏదైతే ఆయన భావాలు అందరినీ కలుపుకునే దిశగా, కులాలకు అతీతంగా మతాలు కలుపుకునే విధంగా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవే సిద్ధాంతాలు రేపు ప్రజల మీద మనం ప్రజలతో మమేకమై ఆ సిద్ధాంతాలు లోపించి ఒక ఆదర్శమైన రాష్ట్రంగా, ఆదర్శమైన ప్రజలు, ఆదర్శమైన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆదర్శమైన ప్రజలుగా తీర్చిదిద్ది ఆదర్శంగా మనం దేశంలోనే మనం నిలబెడతాం. ఇది మాత్రం వాస్తవం. అలాగే కానీ వీళ్ళలాగా ప్రజలు వ్యాపార సంస్థల మీద వీళ్ళు పెద్ద అంటే వాళ్ళ కులవృత్తుల మీద ఏదైతే చేపలు లేదా లిక్కర్లు శాండ్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దీనికి విరుద్ధంగా మేము చేస్తాం. డెఫినెట్గా మీరు చూస్తున్నారు ఒక మంచి సుపరిపాలన, అంటే గతంలో ఏదో వచ్చి అది చేస్తాం ఇచ్చేస్తాం కాదు, ప్రజల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దే క్రమంలో ప్రజలు భావితరాల భవిష్యత్తు ఏదైతే యువత ఉందో వాళ్ళని ఒక మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్లోని అమెరికా, ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్ని చూసే విధంగా ప్రజలు రేపొద్దున చూస్తారు జనసేన పార్టీ వస్తే. దీనికంటే ఇక్కడ ఉన్న యువత ఇక్కడ పరిస్థితులు చూసి ఏ బెంగళూరు ఏ హైదరాబాదు ఏ అమెరికాను వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ రేపు జనసేన పార్టీ వస్తే అలా ఉండదు. యువతంతా కూడా ఇక్కడే వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్గాను ఒక మంచి టెక్నికల్గా వాళ్ళను తయారు చేసే దిశగా జనసేన పార్టీ ఉంటుంది. వీర మహిళలు కూడా పెద్ద ఎత్తున అందరూ పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? తప్పకుండా అండి. వీర మహిళలు చాలా వాళ్ళు నిజంగా వాళ్ళు బయటికి వచ్చి పోరాటం చేయటం చాలా వాళ్ళని చాలా గౌరవించుకోవాలి. అలాగే వాళ్ళు చాలా గట్టి సపోర్ట్గా ఉన్నారు పార్టీకి ప్రతి చోట. ఇంతకుముందు జనసేన పార్టీ సభ అంటే యువత ఒక్కళ్ళే వచ్చేవాళ్ళు, ఈ రోజున యువతతో పాటు మహిళలు, మధ్య వయస్కులు, నిన్న రైతులు చూస్తామంటే జనసేన ఇంకా సభ బిగినం లేదు. దాదాపు రోజుకి 200-300 మంది రైతులు వచ్చి అక్కడ మాది సభ అంటే మా కళ్యాణ్ గారు వస్తున్నారు జనసేన పార్టీ పెట్టబోతుందని చెప్పి రోజు ఒక 200-300 మంది రైతులు, పెద్దవాళ్ళు 55, 60, 70 సంవత్సరాల వయసు వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు అక్కడ. కూర్చొని ఒక అంటే పాత టైంలో చెట్టు కింద కూర్చొని అట్లా ఆ టైప్లో అక్కడ జరుగుతూ ఉంది. రోజు మీరు గమనించినట్లయితే ప్రతిరోజు ఈవినింగ్ 5 to 7 అక్కడే కూర్చుంటున్నారు వాళ్ళు. అంటే ఎప్పుడు ఆసక్తిగా వస్తున్నారు. మహిళలు చాలా ముందుకు వచ్చారు, అలాగే పెద్ద వయసు వాళ్ళు కూడా ఆయన భావాలు అర్థం చేసుకున్నారు ఈ రోజున. శ్రీనివాసరావు గారు, ఓవరాల్గా చూస్తే మీ జనసేన వెనక మనోహర్ గారు వెనక ముందు అంతా తానే అని చెప్పి మొత్తం తిరుగుతా పనిచేస్తూ ఉన్నారు, ఆయన ప్రోత్సాహం ఎలా ఉంటుంది? ఆయన పనితీరు పట్ల మీ స్పందన ఏంటి? ఆయన చేసే విధానం పట్ల మీరు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు? జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ప్రజలను చూసి మనం చాలా అవసరం అని చెప్పి పార్టీ ఒక్కడిగా పెట్టారు. 2019 మొదట్లో అంటే 2014 పార్టీ పెట్టారు. జస్ట్ 2019 ఎలక్షన్స్ కొద్దిగా ముందర మనోహర్ గారు కూడా ఆయనకు తోడయ్యారు. ఆ ఎలక్షన్లో కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఇప్పటికీ మనోహర్ గారు నిజంగా చాలా కష్టపడుతున్నారు పార్టీ భవిష్యత్తు కోసం. నిజంగా ఈరోజు ఆయన తలుచుకుంటే అంటే నా ఓన్ ఒపీనియన్, స్టేట్ కాదు సెంట్రల్ మినిస్టర్ అయ్యే పరిస్థితి ఆయనకున్న దీనికి, దేనికంటే కంబైన్డ్ స్టేట్లో ఒక శాసనసభ స్పీకరు, అలాగే దాని ముందల సర్వశిక్ష అభ్యాస్ చైర్మన్, అలాగే ఆయన చేత్తో దాదాపు 500 మంది బీఫామ్లు ఇచ్చారు ఆయన ఎంపీలు కానీ ఎమ్మెల్యే గారు కావాలి. అపారమైన అనుభవం, అపారమైన పరిజ్ఞానం, అలాగే విపరీతమైన అందరూ తెలుసు దేశంలోనే ముఖ్యమంత్రులు స్థాయి కానీ ముఖ్యమంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ కేంద్ర ప్రతి ఒక్కళ్ళు ఆయనకి చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. కానీ అవన్నీ పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం ఈరోజున అహర్నిశలు అంటే మాకంటే కూడా అంటే మా ఐ మీన్ మా మేము ఇది కాదు చాలా బాగా పనిచేస్తూ ఈ రోజున ఆవిర్భావ దినోత్సవం అంటే దాదాపు 10 రోజుల నుంచి ఇక్కడే ఆయన తిష్ట వేసి మేము చూస్తూ ఉన్నాం పర్సనల్గా ఎంత పరిగెడుతున్నారు, మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు, ఏ ప్రతి పిన్ టు పిన్ పరిశీలిస్తున్నారు, ఈ బారికేట్ ఎక్కడ, ఈ స్టేజ్ ఎందుకు, ఇది ఎట్లా, ఈ మెడికల్ ఎలా పెట్టాలి, ప్రతిదీ అసలు ఆయన చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంత తప్పిస్తున్న నాయకుడు నిజంగా జనసేన పార్టీకి ఒక అదృష్టం.
దేనికంటే ఆయన వచ్చిన తర్వాత ఒక ఒక క్రమం పార్టీలో, అంటే మా మేము చూస్తున్నది అంటే ఒక క్రమశిక్షణ, ఒక లైన్లో వెళ్ళాలి మనం, ఇట్లా వెళ్ళాలి, డీవియేట్ అవ్వకూడదు అని ప్రతి క్రమంలో, అలాగే అధ్యక్షులు వారి మాట ప్రతి సందర్భంలో కూడా. ఈయన ఎంత మనోహర్ గారు ఎంత అనుభవం సీనియర్ అయినా కూడా అధ్యక్షులు గారి మాట లైన్ తప్పకుండా మాతో చెప్తారు ప్రతి విషయం. అధ్యక్షులు గారి అనుమతి తీసుకొని అధ్యక్షులు వారు ప్రతిసారి ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోనే మనం చేద్దాం, పవన్ కళ్యాణ్ అంత సీనియర్ వ్యక్తి అయినా కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారు జాయిన్ అయినప్పుడు మా అన్నయ్య తర్వాత అన్నయ్య అని చెప్పి మనోహర్ గారిని మా అందరికి పరిచయం చేశారు. నిజంగా చాలా గ్రేట్ అనమాట ఆయన, అంటే పార్టీకి ఒక కమిట్మెంట్ నిజంగా అది అయితే చెప్పుకోవచ్చు. మాలాంటి వాళ్ళు చాలామందిని ఆయన ఎంకరేజ్ చేస్తూ సీను ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఒకటే అరుస్తారు తప్పదు, అంటే అది మా మంచి కోసమే, అంటే ఆయన యొక్క అనుభవం అది అంత బాగా చేస్తున్నారు ఈరోజు పార్టీకి ఆయన. ఆ విషయంలో మాత్రం అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, అట్లాగే కళ్యాణ్ గారితో ఎప్పుడు మీట్ అవుతూ ఉంటారు, ఇద్దరిలో సారూప్యత ఏంటి, ఇద్దరిలో ఉన్న లక్షణాల్లో మీకు బాగా నచ్చేది ఏంటి? మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తా ఉంటారు మాకు, అటు కేసీఆర్ గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, అంటే రాజకీయంగా కాదు ఒక సీఎం అవ్వటానికి వీళ్ళు ఎంత కష్టపడ్డారు, అంటే చాలా బాగా కష్టపడితే కానీ ఈరోజు వాళ్ళు ఆ సీఎం అయ్యారు, మనం కూడా అంత కష్టపడాలని మాకు ఎప్పుడు చెప్తుంటారు. బట్ నేను పర్సనల్గా కలిసినప్పుడు ఈజ్ నో డౌట్ ఆయన కూడా మంచి లీడరే, బట్ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఎప్పుడు ఏం చేద్దాం ఎలా చేద్దాం, ప్రజలకి ఏం చేయాలి, మన పార్టీ నిర్మాణం ఏంది మనం ఎలా చేయాలి, ప్రజలకి మంచి చేయాలంటే ఏం చేయాలి, ఇదే తప్పన అనమాట ఆయనకి. దేనంటే కొన్ని వందల వేల పుస్తకాలు ఆయన చదివి అపారమైన అనుభవం. మొన్న కూడా కలిసినప్పుడు పద్మశాలీలు అని ఆయన నోటెమ్మట మీ చరిత్ర ఇది అని మాకు తెలియని ఆయన చెప్తున్నారు కళ్యాణ్ గారు. నిజంగా నాకు ఆ టైంలో కళ్ళు చెమర్చాయి. ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదో మమ్మల్ని చేనేత కులాలను లేదంటే చేనేత ఇలాగే చూశారు కానీ ఆయన చేనేత కులాల పద్మశాలీల యొక్క ప్రభావం, పద్మశాలీల యొక్క గొప్పతనం అని ఆయన చెప్పుకొచ్చారు. మీరు నిజంగా ఇలా 1959 నుంచి స్టోరీ అంటే మాకే తెలియదు, ఆయన బుక్లో చదివారంట అన్నీ మాకు చెప్పారు. నిజంగా ఆయన ఈజ్ అంటే చాలా లోతుగా వెళ్తారు ప్రతి విషయంలో కూడా కళ్యాణ్ గారు, ప్రతి విషయంలో కూడా లోతుగా వెళ్ళి దాన్ని అధ్యయనం చేసి కానీ ఆయన అంటే రెండు రోజులు లేట్ వచ్చాయి కానీ దాన్ని డిసైడ్ మాత్రం ప్రతిదీ ఆలోచన తీసుకుంటారు. నిజంగా చాలా గొప్ప లీడర్ అండి కళ్యాణ్ గారు. నిజంగా ఆయన దాంట్లో మేము ప్రయాణం చేయడం మా అదృష్టం, దీనికంటే మేము గౌరవం కోసం వెళ్ళాం పార్టీలోకి, ఏదో పదవుల కోసం ఏదో సంపాద ఇట్లా కాదు, గౌరవం కోసం. ఆ గౌరవం చాలా బాగా దక్కుతుంది మాకు, ఎందుకంటే ప్రతి టైంలో కూడా శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అంటారు కానీ నేను ఎన్నోసార్లు చెప్పాను నేను శ్రీను అనొచ్చు లేకపోతే నేను చిన్నోడిని ఇట్లా ఎన్నో ఎప్పుడు శ్రీనివాస్ గారు అట్లా చాలా గౌరవంగా మాట్లాడతారు. నిజంగా ఇట్స్ ఎ డైనమిక్ లీడర్ కళ్యాణ్ గారు. బట్ ప్రతిదీ కూడా అంటే మనం ఏదో సభల్లో అట్లు చూస్తే ఒక సందర్భంలో నాతో జాయిన్ అయిన వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా స్పీచ్ అగ్రెసివ్గా ఉంటుంది అంటే, కానీ అది చూసేది వేరు లోపల ఆయన ఉండేది వేరు. నిజంగా చాలా ప్రతి విషయంలో కూడా చాలా ఆచితూచి అంత స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కూడా మనోహర్ గారితో సలహాలు తీసుకొని సార్ ఇట్లా చేద్దామంటే ఇద్దరు ఒక నిర్ణయం వచ్చిన తర్వాతే బయటకు వస్తుంది ఏదైనా మ్యాటర్. చాలా గొప్ప వ్యక్తి. మీరు ఇందాక పదవుల గురించి కాదన్నారు కానీ మీకు వేరే పార్టీ వాళ్ళు పదవులు ఆఫర్ చేశారని అన్నా, ఏంటి నిజమేనా ఆ పదవుల వైపు మీరు ఎందుకు ఆకర్షితులు అవ్వాలి? నేను ఇందాక చెప్పా కదండి పదవులు ముఖ్యం కాదు, గౌరవం కావాలి. ఆ గౌరవం కోసమే జనసేన పార్టీలో ఉన్నాను. పదవులు ఆశించి పదవులు శాస్త్రం కాదు, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడంలోనే చాలా దాంట్లో ఉన్నతమైన ఇది ఉంటుంది. ఎవరు ఏదో అనుకుని ఉండొచ్చు కానీ అవన్నీ కాదు, నేను గౌరవం కోసమే జనసేన పార్టీలో ఉన్నాను, దాంట్లో వేరే ఇంకో వేరే ఇదే లేదు. మీ మీద వచ్చే విమర్శలకి ఇవన్నీ వస్తూ ఉంటాయండి, ఇప్పుడు బాగా పనిచేస్తూ ఉంటే ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెడతా ఉంటారు. కాదు ఏంటంటే కోయిన్సిడెంట్ నేను వెళ్ళొచ్చిన తర్వాతే మళ్ళీ మా కమ్యూనిటీలో ఎమ్మెల్సీ ఆఫర్ ఆయనకి ఇచ్చి ఆయన ఏదో చేశారు, సహజంగా ఇవి వస్తూ ఉంటాయి దాంట్లో. కాకపోతే నేను జనసేన పార్టీ భావాలకి కళ్యాణ్ గారు మిమ్మల్ని గుర్తించి మీరు స్ట్రాంగ్ పిల్లర్గా ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారని ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు. సరే ఎలా గుర్తించారు? పవన్ కళ్యాణ్ గారు నన్ను భుజం తట్టి ప్రోత్సహించబట్టే కదా నాకు ఇది వచ్చింది. ఎప్పుడైనా మూలాలు మర్చిపోకూడదు,
ఒకవేళ నిజం కావాలనుకుంటే మూలాలు మర్చిపోకూడదు కదా. కళ్యాణ్ గారు, మనోహర్ గారు జనసేన పార్టీలో నాకు మంచి గౌరవం బట్టే అది ఫోకస్ అయ్యాం. అంతేగాని వీళ్ళు ఇక్కడ మనకి లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అవన్నీ కాదు. అసలు అంతకుముందు చిల్లపల్లి శ్రీనివాసరావు అంటే ఎవరికి తెలుసు? ఒక వ్యాపారస్తుడికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే నాకు ప్రోత్సహించి నన్ను భుజం తట్టి నిలబెట్టారో ఇంకప్పటి నుంచి మనం వెలుగులోకి వచ్చాం. దాన్ని చూసుకొని ఆ వెలుగు అంటే ఒకవేళ వాళ్ళు అది కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ వాటికి లొంగలేదు అసలు. అంటే అలాంటి లొంగ లొంగర్ కొంచెం ఆలోచించారా? అసలు నేను చెప్ అలాంటి ఏం మన దగ్గరికి రాలేదు. ఒకవేళ వచ్చినా అలాంటి మన లొంగే ప్రసక్తులు అట్లాంటిది. కొంతమంది నాయకులు ఫస్ట్లో పార్టీలోకి వచ్చి చాలా వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. మరి ఈసారి అట్లా ఉన్నవాళ్ళే కొంతమంది మీలాగా ఉన్న వాళ్ళే లీడ్ చేస్తా ఉన్నారు. మరి వేరే పార్టీల నాయకుల్ని మీరు ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేశారా? పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి స్థానికంగా ఏమైనా అలా ప్రయత్నాలు జరిగాయి? పార్టీ స్ట్రెంగ్త్ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉందండి. ఇప్పుడు వాళ్ళు వస్తేనే స్ట్రెంగ్త్ అవుతుంది కదా. కళ్యాణ్ గారు కానీ మనోహర్ గారు కానీ ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే మీరు ఎదగండి అయ్యా నాయకులుగా, వేరే వాళ్ళు నాయకులుగా వాళ్ళు అక్కడ గుర్తించి వాళ్ళు మనం తీసుకురావటం వల్ల మీ మీద ఎక్కటం ఇది కాదు, మీరు ఎదగండి. ఒక ఎవరైనా మనం అంటే ఇప్పుడు సపోజ్ నేను మొన్న ఒక ఇద్దరం జాయిన్ చేశాము, వాళ్ళ బయోడేటా మందులు పంపించి మనోహర్ గారి సార్ చెక్ చేయండి ఓకే అంటేనే తీసుకుంటాము అని చెప్పి అంటే అంత డీటెయిల్ ఉంటుందా? డెఫినెట్గా దాంట్లో ఇదే లేదు. అంతేగాని మనం చెప్పామని కళ్ళు మూసుకొని జాయిన్ చేయడం కాదు. ఆ వ్యక్తి ఏంది, ప్రజలు మంచా చెడ ఇవన్నీ ఆలోచించే జాయిన్ చేసుకుంటారు. తప్పితే ఏదో అక్కడ ఎమ్మెల్యేగా చేశాడు, అక్కడ మినిస్టర్గా చేశాడు, ఈ రోజున తలుచుకుంటే 50% సీట్లు ఖాళీ అయిపోతాయి ఇటు కానీ అటు కానీ 175. కానీ అది కాదు ముఖ్యం. ముందలు మనం బలపడాలి, జనసేన పార్టీ పడబడాలి, కొత్త నాయకత్వం రావాలి అనే ఉద్దేశంతోనే మనం చేస్తా ఉన్నాం నాయకులంతా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ టైం ఇచ్చినందుకు చిల్లపల్లి శ్రీనివాసరావు గారు. ఇదండి శ్రీనివాసరావు గారి ఆలోచనలు, అభిప్రాయాలు. ప్రధానంగా పార్టీ సాంప్రదాయ పార్టీలకు కాకుండా ఒక ఉద్దేశంతో సిద్ధాంతాల పరంగా వాటిని సాధించే దిశగా కళ్యాణ్ గారి ఆదర్శాలకు అనుగుణంగా ప్రజల కోసం పనిచేసే పార్టీ జనసేన పార్టీ అన్నారు. పొత్తుల విషయంలో మాత్రం తెలుగుదేశంతో కలిసి వెళ్లే ప్రసక్తి విషయంలో ప్రస్తావించే విషయంలో ఆయన కొంతవరకు మాట దాటివేసినా కానీ అధిష్టాన నిర్ణయం ప్రకారం ఉంటుందని, మంగళగిరిని మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జనసేన వదులుకునే పరిస్థితి లేదని, మంగళగిరి నుంచి తాను పోటీలో ఉండబోతున్నట్లుగా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.